అనుకున్నట్టే జరుగుతుంది. రేపే కళింగ దేశ రాకుమారిని జన్మదినోత్సవం. అందరూ వేడుకల్లో ఆదమర్చి ఉంటారు. స్నేహితులు వచ్చే వేళ సింహం నోరు తెరుచుకుని స్వాగతం ఇస్తుంది. అర్థమైంది.
శత్రువులు కోటలోకి ప్రవేశించారు. ఏమిటి? చిరంజీవులు తీసుకుని అంతఃపురానికి వెళ్ళండి. చిరంజీవులు జాగ్రత్త. ఆజ్ఞప్రభు. శత్రువులు అంతఃపురంలో ప్రవేశిస్తున్నారు. మహారాజా వారు మాట్లాడవే చెప్పు. వార్తారా మహారాజా వారు క్షేమంగా ఉన్నారని చెప్పు. ప్రభువులు ప్రాణాలున్నంత వరకు పోరాడి వీరస్వర్గం అలంకరించారు. వెంటనే మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఈ చిరంజీవుల్ని కాపాడుకోవాలి. దుర్గద నా ప్రభువు లేకుండా నేను జీవించగలను. అర్థంతో ఏమిటి అఘాయిచు? ఇది బ్రతికింతుల కోసమైనా మీరు బ్రతికి తీరాలమ్మా, బ్రతికి తీరాలి. అమ్మా మీరిక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నా మాట వినండి అమ్మా, ఈ కళింగ రాజు వంశాంకురాల్ని కాపాడాలమ్మా. పదండి పదండి. పడిగ పడితే ప్రభు అవుతారట స్వామి నాగరాజ. నాగరేఖ, అపురూపమైన ఈ నాగరేఖ వల్ల ఈ చిన్నవాడు అఖండ ప్రజ్ఞావంతుడు అసహాయశూరుడు అవుతాడు, సందేహం లేదు. స్వామి తమరెవరు? ఈ అపాకిని ఎందుకు రక్షించారు? భయపడకమ్మా, నా పేరు హరిచరణుడు అంటారు. ఈ ప్రక్కనే మా ఆశ్రమం ఉంది, రా తల్లి పోదాం. ఇది వీరమల్లు జరిగిన కథ. ఆ స్వామి ద్రోహి సేనాధిపతి మూలంగా రాస కుటుంబం మీ సర్వనాశనమైంది. నీ పసికందుని నీ అండదండలతో పెంచి పెద్దవాణ్ణి చేసి కళింగ సామ్రాజ్యానికి పట్టభద్రుణ్ణి చేయాలి, ఇదే నా ఆశయం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి నాకు అన్ని విధాలా సహకరిస్తావని నీ వద్దకొచ్చాను. మీ ఇచ్చ వచ్చిన రీతిని యథేచ్ఛగా మీరు ఇక్కడ ఉండవచ్చు. నాకు తెలిసిన విద్యలన్నీ చిరంజీవికి నేర్పి మహావీరుణ్ణి చేస్తాను. మహామంత్రి, దిగ్విజయాన్ని సాధించామని ఆనందడోలికల్లో తేలియాడే సమయం కాదు. తక్షణం ప్రత్యేక సిబ్బందిని ఏర్పరిచి తప్పిపోయే రాజకుటుంబాన్ని మంత్రి కుటుంబాన్ని కనుగొనే ఏర్పాటు చేయించండి.
శత్రుశేషం రుణశేషం శ్రేయస్కరం కాదు. చిత్తం ప్రభు, మా చిరకాల వాంఛితం ఈడేరింది. శత్రు దుర్భేద్యమై చూడముచ్చటగా ఉండే ఈ కళింగ నగరాన్ని రాజధానిగా చేసుకుని చక్రవర్తిత్వం వహించదలిచాం. అందుకు తగిన ఏర్పాట్లు చేయించండి. ప్రభువులు మన వడంబడికను అతిక్రమిస్తున్నారు. పదవులు, వ్యామోహాలు, తంత్రాలు ఇవన్నీ రాజకీయాల్లో అనాది నుంచి వస్తూ ఉన్న సాంప్రదాయం. మీ రాజవంశానికి సాంప్రదాయం కావచ్చు, కానీ మన నిర్ణయాన్ని అతిక్రమించడం మీకు శ్రేయస్కరం కాదు. మర్యాదగా నాకు పట్టం కట్టి మీ సామంతుడిగా చేసుకోండి. నీ వంటి పయోముఖ విష కుంభాన్ని స్వామి ద్రోహిని నమ్మేంత వివేకిని కాదు. నీలో స్వార్థం పడగలెత్తి నృత్యం చేస్తుంది. నీ వంటి స్వార్థపరులు ప్రాణాలతో ఉండటం. ప్రభువులకు శుభవార్త, తమకు కులదీపికి అవతరించింది. నా చిరకాల వాంఛకం ఇంతకాలానికి ఈడేది. ఇదిగో మహారాజా వారు లేక లేక తమకు కలిగిన వంశోద్దీపిక యొక్క జాతక ఫలితాలను చెవులారా వినాలని ముచ్చటపడుతున్నారు. మాట్లాడరే, సంకోచించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏం చెప్పమంటారు ప్రభు? అమ్మాయిమణి వారి జాతకం అన్ని విషయాల్లోనూ అద్భుతంగా ఉంది, కానీ మాతృభావం పితృభావం అంత బాగాలేదు ప్రభు. అంటే తల్లికి ప్రాణగణ ఉంది ప్రభు. అమ్మాయిమణి వారికి వివాహం జరిగితే ఆమె భర్త ద్వారా మీకు ప్రాణాపాయం ప్రభు. అమ్మాయి భర్త ద్వారా మాకు ప్రాణాపాయం? భగవంతుడా, లేక లేక పుట్టిందని సంతోషిస్తే ఏమిటి విపరీతం? ప్రభు, మహారాణి గారు కమ్మిమూశారు. ఏమిటి ఘోరం? ఎప్పుడో రావాల్సిన ప్రాణాపాయం ఇప్పుడే వచ్చిందా? మహామంత్రి, పుట్టింది మా బిడ్డ కాదు, మహామాని. పుట్టగానే తల్లిని పొట్టబెట్టుకున్న ఆ దరిద్ర జాతకురాల్ని ప్రత్యేకంగా ఒక మందిరంలో ఉంచి పెంచండి. నా కంటపడండి. ప్రభు, విధి బలీయమైనది. ఎంతటి వారికైనా పురాకృత కర్మను అనుభవింపక తప్పదమ్మా. కష్టాలు కలకాలం కాపురం ఉండవు. ఇప్పుడే నా శిష్యులను నలుమూలలకు పంపించి మార్తాండుని దాడతీయిస్తాను. ఆ భగవంతుని దయ వల్ల నీకు నీ బిడ్డలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. చూడమ్మా, ఈరోజు చాలా మంచి రోజు. చిరంజీవికి విద్యాభ్యాసం ఆరంభిస్తాను. నా శక్తులన్నిటినీ ధారపోసి మన చిరంజీవిని ఒక మహావీరుణ్ణి చేస్తాను. అంతా మీ దయ గురుదేవా. నాయన వసంత, మాతృదేవోభవ అన్నారు పెద్దలు. విద్యారంభానికి ముందు అమ్మకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం పొందినాయన. వసంత, గురుదేవుల కరుణా కటాక్షం వల్ల విజ్ఞాన కనివై మహావీరుడు కానాయన. వీరపత్ని అనిపించుకున్న నన్ను వీరమాతం చేయనాయన. తథాస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. రానాయన, రా. మాత ఎక్కడున్నాడు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. బాణం వదులునాయనా. నీ బాణాలతో నా ప్రాణాలు తీసేస్తున్నది వద్దండి. నా గురి మీద నమ్మకం లేదన్నమాట. గురి మీద నమ్మకమే, నా ప్రాణాల మీద నమ్మకం లేదే. అయితే కదలకు. సత్యం ముందు కూడా కదలకూడదా అన్నా? అన్నా, భలి వసంత, భలి. అస్త్ర విద్యలో అపరధనం చేయడమైనావు. అంతా తమ ఆశీర్వాద బలం గురుదేవ. అమ్మా, ఆనాడు నీకిచ్చిన వాగ్దానం ప్రకారం నీ బిడ్డని అస్త్ర విద్యా నిపుణునిగా తీర్చిదిద్దాను. త్వరలోనే మరికొన్ని శక్తులను చిరంజీవి కైవసం చేసి ఆరితేరిన మహావీరుణ్ణిగా చేస్తాను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేము గురుదేవ. అంతా దైవ సంకల్పం అమ్మా. వసంత, మేం దేవాలయానికి వెళ్ళొస్తాం. ఈలోగా నీవు రాజనీతి పాఠం చేయి. అలాగే గురుదేవ. ఆయన మాట భావించిన అలా కొట్టొస్తా తప్పు కాదు. అది కాదు బాబా, వీడు పట్టే పట్ల నేను దొంగ పట్టు. అందుకే కోపం వచ్చి ఒక చూసా. నేను లేవా నాయన మందలించడానికి.
నువ్వు లోపలికెళ్ళు. ఒరే భుజంగం, నీ అంత్యకాలం సమీపించింది. నిన్ను నామరూపాలు లేకుండా నాశనం చేయడానికి ఉక్కు విడుగు తయారవుతున్నాడు. కాచుకో. నిన్నాళ్ళకి నీ కూతురు జ్ఞాపకం వచ్చిందా నాన్న? మాతృ ప్రేమ చవి చూడని దౌర్భాగ్యురాలి. ఉన్న కన్న తండ్రి వాత్సల్యాన్ని కూడా నోచుకోలేదా? నన్ను ఎందుకు పరాయిదానిగా చూస్తున్నారు? ఈ ఏకాంత మందిరంలో నన్ను ఎందుకు నిర్బంధించారు? నేను చేసిన నేరం ఏంటి చెప్పండి నాన్న, చెప్పండి. అమ్మా, నిన్ను ఇలా ఉంచడానికి వేరే కారణం ఉంది తల్లి. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఏమో నాన్న, నేను మనిషినే. నాకు నలుగురిలో తిరగాలని, అందరిలో ఆనందంగా గడపాలని ఆశగా ఉంటుంది. ఎగిరెచ్చిన కనిపిస్తుంటే ఈర్ష పుడుతుంది, ఆడే నెమల్ని చూస్తే అలాగే స్వేచ్ఛగా ఆడాలనిపిస్తుంది. కానీ నన్ను రెక్కలేని చిరకం చేశారు, ప్రాణం ఉన్న బొమ్మను చేశారు. అమ్మా, అంత మాటనకమ్మా. త్వరలోనే నీకు కావలసిన స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తాయి. రోజు వినోదం కలిగించే ఏర్పాట్లు స్వయంగా నేనే చేయిస్తా. వినోదం, సిరులు, సంపదలు ఎన్ని ఉన్నా కన్న తండ్రి ప్రేమకు సాటివుతాయా నాన్న? ఆదరణ, అనురాగం కోసం అనుమతించే నా హృదయారాటాన్ని తగ్గించగలుగుతాయా నాన్న? అది నిజం, కానీ నా బాధ నీకు అర్థం కాదండి. ఎందుకు కాదు? ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రికి ఉండే బాధే అది. తన కుమార్తెకు తగిన వరుడు లభించాలని ఆరాటపడుతుంటారు. ఆ సంగతి గ్రహించే అసలైన శిథలైన రాజకుమారుల చిత్రపటాలు తీసుకొచ్చాను. స్వీకరించండి మహారాజా. చమత్కారం, ముందు ఈ చిత్రపటాలు అవతల తీసుకువెళ్ళు. ఇంకెప్పుడు రాకుమారి ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురా. వరపురుషులెవరూ అంతఃపురంలో ప్రవేశించడానికి వీల్లేదు. అలా జరిగితే వారి తల తక్షణం తీయిస్తాం. పరిచర్యలకు అందరూ స్త్రీలను నియమిస్తున్నాం. వెళ్ళు. అమ్మా, మా అనుమతి లేని నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. రాకుమారి, వర్తన నాన్నగారి ప్రవర్తన ఏదో చిత్రంగా ఉంది. ప్రశాంతంగా ఉండే నాన్నగారు నా పెళ్లి ప్రస్తావం ఎత్తేసరికి త్రుళ్ళిపడ్డారు, ఉన్నట్లుండి ఉగ్రులయ్యారు. ఎందుకంట? ఇందులో ఏదో రహస్యం ఉందమ్మో. అయినా మహారాజు గారు పిచ్చి కానీ గాలిని మూటగట్టం, మనసును అరికట్టం జరిగే పనేనా? ప్రసన్న ఆహా, పరమేశ్వరి, భక్తజన అశంకరి, ప్రసన్నురాల వలినావా మాత. నవనిధులు అనిమాధ్యష్ట సిద్ధులు అనుగ్రహించు దేవి. తల్లి పాలు తాగని మానవ కన్యని తప్పకేసి అనే నాగకన్యను తెచ్చి భైరవికి అర్పించినట్టు నీ ఆశయం సిద్ధించగలదు. అటులనే అర్పించం. అమ్మను మెప్పించి మా ఆశయము నెరవేర్చుకుంది. అమ్మ అనుగ్రహించినదిరా, కోరిక తీరే తెరువు తెలిసినదిరా. తెరువైన తెలిసినది, కానీ ఆ తెరవలు ఎక్కడుందురా? తెలిసినను వారు మనకు లభించవలదా? మంత్రతంత్ర మహిమాన్వితుడైన ఈ జ్వాలా భైరవుని శక్తిని మరచిదిరా? రండు, ఆ మానవ కన్య వైనము తెలుసుకుందాం. ఓం హ్రీం హ్రీం ఫట్. అగోచర లోచని, గోచర దృక్గోచర, తల్లిపాలెరు గని ధరణీతరుణి ఎక్కడే? తరుణి కాదు, అందాల భరిణ. ఓహో, కొమ్మ కాదు, ముద్దు గుమ్మ, బంగారు బొమ్మ. తల్లి పాలు తాగకే ఇంత తారుణ్యం ఎట్లా వచ్చినా? ఓహో, ఏ దేవతాత్రిల పాలు తాగినావు కదా, రూపములో రతి. చిత్రమును చూచి ఏ చిత్తము చలించెనురా? అపూర్వమై అమేయ శక్తి సంపన్నమై అజేయమైన దివ్య ఖడ్గం ఒకటి ఉంది, దానిని సాధించాలి. ఎక్కడ ఉంది, ఎలా లభిస్తుంది గురుదేవ? ఇక్కడకు ఉత్తరాన శ్మశాన మధ్యలో కాళికాలయంలో దేవి పాదాల చెంత ప్రక్షిప్తమై ఉన్నది. ఎన్ని కష్టాలైనా నిర్భయంగా ఎదుర్కొని సాహసం చేసి ఆ ఖడ్గాన్ని సాధించాలి. కానీ దానికి కొన్ని నియమాలున్నాయి.
పౌర్ణమి ఆదివారం అర్ధరాత్రి వేళ అక్కడకు వెళ్లి షోడశాక్షరి జపిస్తూ భూతప్రేత పిశాచాలకు లొంగిపోకుండా దేవిని సందర్శించి ఆమెను మెప్పించి ఖడ్గాన్ని తీసుకుని సూర్యోదయాత్పూర్వమే నా దగ్గరకు రావాలి. ఆ మహాఖడ్గ సహాయంతో దేశారిష్టానికి కారణమైన దుష్టశక్తులను నిర్మూలించి ఆశయసిద్ధుడవు కావాలి. అలాగే గురుదేవ, రేపే పౌర్ణమి ఆదివారం. కరికాల ఆనదేవరా ఆన వైళమే పోయి కలింగరాజ పుత్రికను కొనిత్యం పొమ్ము. అసాధు దేవరా అసాధు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నా ధర్మం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు, పదండి. మిమ్మల్ని మీ వాళ్ల వద్దకు క్షేమంగా చేరుస్తాను, పదండి. అమ్మయ్యా, మీరు కనపడక అల్లకల్లోలం పడిపోతాను. మీకోసం తెగ గాలించేస్తున్నాను. ఇంకా అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏం చెప్పమంటా? ఒక పెద్ద గండం గడిచి ఈ మహావీరుని దైవన్న బ్రతికి బయటపడ్డాను.
అదంతా తర్వాత చెప్తాను. మహాభాగ రండి, మిమ్మల్ని మా నాన్నగారికి పరిచయం చేస్తాను. ఇప్పుడు కాదు, మరోమారు వచ్చి మీ తండ్రి గారిని సందర్శించుకుంటాం. సూర్యోదయానికి పూర్వమే మా గురుపాదుల్ని కలుసుకోవాలి. మీ దేశానికి ఉన్నతి తెచ్చిన మీ రాకుమార్తె పేరు తెలుసుకోవచ్చునా? బాగు బాగు, ఇంత చేసి ఊరు పేరు తెలుసుకోకుండా ఇంత దూరం వచ్చారా మహావీర? అయితే ఈ చమత్కారం చెప్తాడు, వినండి. పగలు ముడిసిపోతుంది, రాత్రి ముడుచుకుంటుంది. నీళ్ళల్లో ఉండే నీరజాక్షి, 8 చేతుల ఎలనాగ, ఇది మా రాకుమారి పేరు. అలాగా పద్మ, పద్మావతి దేవి అవునా? గటికులే, మరి తమర పేరు? 6లో 1, 12లో 2. బాగు బాగు, కారంగానే ఉంది చమత్కారం. ఏది కొంచెం వివరంగా. ఋతురాజును రతిరాజుకు స్నేహితుణ్ణి, సతీపతులకు హితుణ్ణి. మరి ఉన్న దర్శనం? ఉన్నమి నాడే. వీరుడే కాదు చమత్కారుడే, రతిరాజు కాదు కాదు ఋతురాజు. చమత్కారం ఇది నీ మీద డబ్బు వారం దాకా సరిపోతుంది. రాకుమార్ పదండి. ఏమిటి అవమానం? నీ దాసులకే పరాభవమా? ఒక సామాన్య మానవాశముడు మా హస్తమునే ఖండించుట, అమేయ శక్తి సంపన్నుడైన ఈ జ్వాలా భైరవుడు ఒక అర్ధకుడి చేతిలో పరాభవము పొందుట, ఈ విపర్యము ఏలదరికి? తెలుపు భైరవి తెలుపు. జ్వాలా భైరవ, ఆ చిన్నవాడు అర్ధకుడు కాడు, అపురూపమైన నాగరేఖ హస్తమున కలిగిన అద్భుత శక్తి సంపన్నుడు. అతని చెంతనున్న ఖడ్గము అప్రతిహతమైనది. అయినా అయినా ఆ దింభకుని విజృంభణ తల ఉంచవలసిందేనా? మా ఆశయము వీడవలసినదేనా? కాదు, ఆ వీరుని ద్వారా నీ కార్యమును సాధించుకును. ఆ అంగనామునులను వారి అంగీకారముతోనే దేవలయం, బలవంతముగా వారు నీకు లొంగరు. ఆయన సామంతోనే సాధించవని తెలిసినది భైరవి, తెలిసినది. ఆహా ఓహో, అంబవాక్కు వింటిని కదరా? వింటిమి, కానీ కంటబడిన తోడనే కరము నరికినే ఆ దురుసువాడు మీకు చిక్కునా? చిక్కను పో, మీకు సాయము చేయునా? చేసిన పో, ఆ అంగనామరులు వారంతటి వారు ఒత్తురా? దానికి ఒక తంత్రమున్నది లేరా? మీ గురువుల బుద్ధి చాతుర్యము చవి చూడండిరా. ఓం హీం హీం ఫట్. ఆకర్షాయ ఆకర్షాయ, సంధాయ సంధాయ. వాడెవడో క్షుద్రదేవత ఉపాసకుడై ఉంటాడు. మంత్రశక్తి అనేది ఒక జ్యోతి వంటిది నాయన, దానిని సద్వినియోగపరిస్తే లోకానికి వెలుగునిస్తుంది, లేకపోతే విశ్వానికే వినాశనం తెస్తుంది. అటువంటి దుష్టశక్తులను అరికట్టాలంటే మనకు కొన్ని ధీశక్తులు కావాలి. అందుకే నాయన నిన్న ఈ ఖడ్గాన్ని తీసుకుని రమ్మన్నది. నిజమే గురుదేవ, ఈ ఖడ్గం ముందు వాడి దుష్టశక్తులు పనిచేయలేదు. దీని శక్తి నీకు అప్పుడే తెలియదు నాయన. ఈ ఖడ్గాన్ని కొన్ని రోజులు హోమగుండం ముందుంచి ఖడ్గమాలాదేవ్యోపాసన చేసి సర్వమంత్రశక్తుల్ని దీనిలో మిళితం చేయాలి. అందుకు మేము ఈనాడే దేవి ఆలయానికి వెళుతున్నాం. ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా వైకుంఠ ఏకాదశి నాటికి అక్కడకు నీవు వచ్చి తీరాలి. అలాగే గురుదేవ. అర్థండి వస్తున్నాడు, మీసాలు తెచ్చి దిద్దు. ఏళ్ళు లేవు నీ దగ్గర కరెంటు. అల్లా అల్లా, పవతులో లేవు, నట్టి దారగొట్టిందన్నా. ఏమిటి
తన పేరు చెప్తే ఊరు ఊరంతా మంచినీళ్ళు తాగరు. ఆ పల్లెట్లో అయిన ప్రస్తావన చెప్తాం, చూసుకోవాలి ఆ దెబ్బ. పదండ్రా, ఆ పల్లెటల సంగతి ఇప్పుడే తెచ్చా. నాకే కుట్టిందిరా అబ్బ స్వామి దెబ్బ. చిక్కాలే నా చిలక. నా స్వామి రంగా, నీ సంగతంతా ఇట్లా ఒంటరిగా ఎప్పుడు దొరుకుతావా? నాకు వేసుకుందాం అనుకుంటుందా? రా, నేనెవరినో తెలుసా? పొట్టి మగాడివి మొనగాని కూడా మన పేరు చెప్తే ఈ ఊళ్ళో పిట్టలు కూడా నీళ్ళదాగు. కన్నాడి, నేను పిట్టను పిచ్చను కాదయ్యోయ్, నేను మడిచిని నీళ్లే కాదు, గుండె రగిలితే రక్తమైన తవుతా, తెలిసిందా? వీరమల్లు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చి మార్తాండు మహావీరునిగా తీర్చిదిద్దావు. ఇక నా బాధ్యత ఒకటి ఉంది, అదే నేను దేశం నలుమూలలా పర్యటించి రాజభక్తులందరినీ కూడగట్టుకుని వస్తాను. ఆ దెబ్బతో భుజంగుని పతనం, మన మార్తాండు పట్టాభిషేకం. మరి నువ్వు పెళ్లి కొడుకులో తయారై వెళ్తుంటే తోడ పెళ్లి కొడుకుగా నీకు కూడా నేను వస్తాను. నేను వెంట పెట్టి కడితే పిల్లిని చక్కెర పెట్టి కడినట్టు. అదేమిటి మర్దం అంటే ఏమిటో అనుకుంటావు? పిల్లిలా కనపడే పులి. అది సరే, అక్కడ ఈ కోతి పనులు కొండ ముచ్చు పనులు చేయకూడదు. కోతి పనులు కుక్క పనులు నేను ఎందుకు చేస్తాను? మనిషి పనులు చేస్తాను. అసరే మరేం మరి అదంతా తర్వాత చూస్తున్నాం. ఎలాగమ్మా, ఆ వీరిని గురించి ఏమీ తెలియదే? ఆనాడు ఆ చమత్కారంగా చేస్తాడు ఇదంతా, లేకపోతే నిలబెట్టి నీ ఊరు పేరు ఏమి స్వామి అని అడిగేదాన్ని. పేరు చెప్పారు కదా? ఎక్కడ చెప్పారమ్మా? ఆరులో ఒకటి, పన్నెండులో రెండు, ప్రతిరాజు ఋతురాజు అంటే ఏమిటేమిటో అన్నారు. ఋతురాజ్ అంటే వసంత కుటుంబం, వారి పేరు అదే. అయితే ఇంకే ఆ వివరాలు మీరు తెలుసుకోండి, తర్వాత నేను వెళ్ళి పూర్తి చేస్తాను. నీళ్ళల్లో ఉండే నీరజాక్షి నిరీక్షిస్తున్నారా? అమ్మా, మీ ఆర్లో వచ్చింది, ఇంకా నేనెందుకు? వివరాలు కావాలా రాకుమారి? మరి మీ వివరాలు కూడా చెప్తారా? నువ్వు చిలకపోతే నేను గోరు వంకను. ఇదిగో చిలక గిలక అంటే మరే దక్కదు. నా పేరు వర్ధనం. వర్ధనమా? నా పేరు వర్ధనం. వర్ధనమా? అవును. మర్దనం అంటే ఏమిటో తెలుసా? బాగా మర్దించేవడం. పేరు బాగా గురై కుదరవలసిందల్లా. కుదురుతుంది కుదురుతుంది, రాజభట్ల కంట పడితే రోగం బాగా కుదురుతుంది. ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చావు అట్లా? ఆడపిల్లవు, మరీ మొగాళ్ళ మీదకి వస్తే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. నేనెవరో తెలుసా? వసంతరాయలు వారి ప్రాణ స్నేహితుని. వారు నేను ఒకే ఆశ్రమంలో పెరిగాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం కింద పడుకున్నాం. దారంలో సూదిలాగా, దారంలో సూది కాదు, సూదిలో దారంలాగా వారు ఏం చేస్తే నేను అదే చేస్తుంటాను. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? రాకుమారి, రాకుమారితోటి
వారి కష్టకాలు మాట్లాడుకుంటున్నారు. నేను కూడా నీతోటి మా కష్టకాలు చెప్పు 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 మర్చిపోయే అలా పక్కకి మహావీర, మీరు నాతో కోటకి రావాలి. మా తండ్రి గారితో మన విషయం చెప్పి వివాహానికి. వద్దు రాకుమారి, దానికి తగిన సమయం రావాలి. ప్రేమకు అంతఃకరణ, వివాహానికి అంతస్తు అవసరం. మీతో సమాన స్థాయి సంపాదించుకున్న తర్వాతనే మీ తండ్రి గారిని సందర్శిస్తాం. అంతవరకు అజ్ఞాతంగా ఉండటమే మా అభిమతం. మా కోసం ఆ మాత్రం నిరీక్షించలేవా రాకుమారి? మీకోసం ఎన్ని యుగాలైనా వేచి ఉంటాను. అదృష్టవంతుణ్ణి రాకుమారి, ఇక మాకు సెలవు. వచ్చే దశమి నాడు మా జన్మదినోత్సవం. మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వచ్చి దేవిని సందర్శించుకుంటాం, మా ప్రేమ కానుక సమర్పించుకుంటాం. మర్చిపోరుగా. మనస్సుందిగా. అన్నా, ఒక్క దెబ్బతో పేర్లమే పెళ్లి జరగొట్టాం. ఇంకా మా గంగమ్మకు చస్తే పెళ్లి కాదు, అది చేసుకుంటే నన్నే చేసుకోవాలి, లేదా ఏనుయ్యో గొయ్యో చూసుకోవాలి. రైతులు ఇప్పుడు రంగయ్య మామ నీ కాళ్ళు కడుగు మరీ గంగమ్మనిస్తారా? అవునన్నా, నీ పుణ్యమ అంటూ మా గంగమ్మ నేను ఒకటి అవుతా. అయ్యప్ప స్వామి చెప్ప. యవమానం తట్టుకోలేక ఇది ఏడ్చపడి తావడానికి సిద్ధపడింది. ఎందుకింత మనుషులు ఏడ్పి చూసింటారు? నీకంత కసిగా ఉంటే దీన్ని గొంతు పెట్టి చంపేయండి. నీ కక్ష తీరుతుంది, నీ పిల్ల ప్రాణం సుఖపడుతుంది. మళ్ళీ నువ్వు మడిసివి కాదు, నీకు మంచి చెబరాలేదు. ఆ సన్నాసి ఎదవులతో చేరి అక్షోసిన ఆంబోతరా ఊరి మీద పడి తిరుగుతావా? కొంపలు కూలు తెస్తావా? ఇదే మరొకటి నీ చెల్లెల్ని ఇట్లా చేస్తే ఊరుకుంటావా? ఏందయ్యా మాట్లాడావు? అడిగేవాళ్ళు లేడని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావా? ఊరు ఊరంతా నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారైనా విన్నావా? ఎందరు ఆడకూతుళ్ళు నీ జీవాన్ని పడి ఎడుతున్నారో తెలుసుకున్నావా? వాళ్ళ ఉసురు నీకు తగలకుండా పో. నీదే ఒక జన్మేనా, నువ్వు ఒక మనిషివేనా? నీకన్నా దున్నపోతున్నాయి. ఆంబోతులా ఊరు మీద పడి తిరుగుతావు, కొంపలు కూలదాస్తావా? ఊరు ఊరంతా నీ గురించి ఎవరుకుంటున్నారో ఒక్కసారైనా విన్నావా? ఎందరు ఆడకూతుళ్ళు నీ జీవాన్ని పడి ఎడుస్తున్నారో తెలుసుకున్నావా? నీది ఒక జన్మేనా, నువ్వు ఒక మనిషివేనా? నీది ఒక జన్మేనా, నీది ఒక జన్మేనా, నువ్వు ఒక మనిషివేనా? నీది ఒక జన్మేనా, నువ్వు ఒక మనిషివేనా? కోపమొచ్చిందా దొర? దిక్కు మాలిన్నూరు, ఏటేటో వాగేసింది, కోపంలో ఏటేటో కూసేసిన, ఇంటికెళ్ళి ఏడ్చిన. అవును దొర, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి మనసుకు బాధ కలిగినా నేను చూడలేను దొర. అయ్యో, చెట్టు అంత మడిసిని పట్టుకుని చెడామడా తిట్టేసినాని ఆ స్వామి ఎంత బాధపడి ఉంటాడు, నా గురించి ఏమనుకుంటాడోనని గిలగిలా తన్నుకొని ఆడుండలేక ఇక్కడికి వచ్చేసినా దొరా. మళ్ళీ నువ్వేం బాధపడదు, నువ్వు అన్నదంతా నిజం. నేను దుర్మార్గు, కిరాతకు. దొరా, అంత మాట అనకు దొరా. పుట్టుకతోనే ఎవ్వరు చెడ్డోడుగా పుట్టాడు. ఆ కోణం ఎదవలతో చేరి నువ్వు చెడిపోయినావు గాని నీకేం తక్కువ దొరా? కొండంత బలం ఉంది, కోరినంత తెలివి ఉంది. అన్నిటికీ మించిన చెడ్డ పేరు కూడా ఉంది. చేసిన చెడ్డ తెలుసుకుంటే అది పోగొట్టు కూడా ఎంత దొరా? నీతి నిజాయితీ కట్టుబడాలా, నడువంచి కష్టపడాలా? నువ్వు గొప్పోడివి కావాలా? ఇప్పుడు తీయన్నోళ్ళు, అప్పుడు చేతులెత్తి మొక్కాలా? నిన్నందరూ పొగుడుతుంటే అది చూసి నేను పొంగిపోవాలా? అదే నాకు కావాలి. మళ్ళీ ఎన్ని జన్మలు ఇచ్చినా నీ రుణం తీసుకోలేను. మళ్ళీ పాషాణంగా ఉన్న నాలో పరివర్తన తీసుకొచ్చాను, నన్ను ఒక మనిషినిగా చేశాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మళ్ళీ ఇప్పుడే నగరానికి వెళ్తా, నా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఏదైనా కులువు సంపాదిస్తా, గొప్పవాడిని అవుతా. అయిన తర్వాతే నీ కంట పడతాను. సరే, చాలా సంతోషం. అందుకు నగరానికే వెళ్ళాలా? కాదు మళ్ళీ,
ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేదు. అందరికీ నీలా మనుషులను అర్థం చేసుకునే ఆత్మశక్తి ఉంది. వెళ్ళవలసింది. నువ్వు నగరానికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోవుగా. మళ్ళీ నా జీవితానికి అర్థం చెప్పిన దేవత నిన్ను మర్చిపోగలను. అమ్మా అమ్మా వస్తున్నానైనా. ఎవరోనమ్మా, వివరాలు నాకు తెలియవు. ఆపదలో ఉంటే ఆదుకుని తీసుకొచ్చాను. అయ్యో, గాయాలు బాగా తగిలినాయినా? అవునమ్మా, అడవికి వెళ్ళి గాయాలకి మూలికలు ఆకులు పట్టుకొస్తాం. మర్దనం పద వస్తానమ్మా. త్వరగా రండి నాయన. అలాగే త్వరగా రండి. అమ్మా 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 ఒక్క మూలి కూడా కనపడలేదు. అన్నా 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 అన్నా, నువ్వు మునికల విషయం చూసుకుంటుండు, నేను ఒకసారి కోటకు వెళ్ళొస్తానన్నా. ఏ ముఖ్యమైన పని? అతి ముఖ్యమైన పనినే కదా నిన్ను అడగడం. నాకు తెలుసుగా, వెళ్ళిదే. మరి ఈ మూలిక సంగతి నువ్వు తెచ్చిందేగా, దాంట్లో ఎందుకైనా పనికి వస్తుంది, తీసుకెళ్ళి.
నీ పేరేమిటినాయనా? మార్తాండ. మార్తాండ? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎవరో తెలియని వయసులోనే వాళ్ళు నాకు దూరం అయ్యారమ్మా. నాకు తెలిసి తల్లి తండ్రి గురువు దైవం అన్ని మా బాబా ఒక్కడేనమ్మా. ఏదైనా కొలువు చేసి బ్రతుకుదామని ఇంటి నుండి బయలుదేరాను. అలాగా అమ్మా, ఇక నాకు సెలవు ఇప్పించండి. ఉండు నాయన, భోంచేసి వెళ్దు గాని. అలాగేనమ్మా, తింటాను. ఇటువంటి మహద్ అవకాశం నా జీవితంలో మళ్ళీ వస్తుందో రాదు రా తమ్ముడు. అమ్మానురాగంలో ఇవాళ నేను కూడా పాలు పంచుకుంటాను. సంతోషం. అమ్మా, ఇది నా జీవితంలో మరువలేని మరువరాని మధుర సంఘటన. ఏ పూర్వజన్మ బంధము, అపూర్వమైన ఏ అనుబంధమో నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మీ ఆదరణ ఆప్యాయత, అమ్మ లాలన ఎరుగని నా హృదయంలో అమృతపు సోనలు చిలికించాయి. మీలో ఒక పవిత్ర మాతృమూర్తిని సందర్శించగలుగుతున్నానమ్మా. ప్రాణదానం చేసిన ఈ మహావీరుణ్ణి, నా గుండెల్లో మమతకు ప్రాణప్రతిష్ఠ చేసిన మిమ్మల్ని నా జన్మలో మర్చిపోలేనమ్మా. చిరంజీవి, చల్లగా వెయ్యేళ్ళు వర్తిల్లు నాయన. తమ్ముడు వెళ్ళిరానా? నీవెప్పుడు వచ్చినా మా హృదయాలు నీకు స్వాగతం ఇస్తాయి. అదృష్టవంతుడు తమ్ముడు, అదృష్టవంతుడు. వస్తానమ్మా. మార్తాండరాయలు అనన్య సామాన్యమైన బలపరాక్రమాలు ప్రదర్శించి మా ప్రాణములను కాపాడినారు. వీరులకు నిలయమైన మా సామ్రాజ్యంలో నీ వంటి మహావీరునికి ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది. ఈనాటి నుండి నిన్ను మా కళింగ దేశపు సర్వసేనాధిపతిగా నియమిస్తుంది. మహాప్రసాద్ మహామంత్రి, మార్తాండరాయలచే సర్వ సైన్యాధిపతిగా ప్రమాణ స్వీకారం చేయించండి. అవశ్యం ప్రభు. మార్తాండరాయ, ఈ పవిత్ర కరవాలంపై ప్రమాణం చేయి. ఈ క్షణం నుంచి మహారాజునకు, రాజకుటుంబానికి, దేశానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను. నిస్వార్థపరుడనై, అప్రమత్తుడనై
నా బాధ్యత నిర్వహిస్తాను. విధి నిర్వహణే నా ధ్యేయం, దేశ సేవే నా లక్ష్యం. నీ పెళ్లి వ్యవహారం ఏమైంది? ఆ చమత్కారం గాడిదనే చేసుకుంటున్నావా? చచ్చి వాడిని సచ్చినా చేసుకోను. ఏమ్మా ఏమైంది? వాడికి పెళ్లి అయింది, నలుగురు పిల్లలు కూడా. సచ్చిన వాడి మొఖం చూడు నేను ఇంకా. మరి మరతనం అమ్మ 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 అంత బలవంత పెట్టక, కొంచెం ఆలోచించుకో. ఏమిటో ఆలోచించేది? మరతనం అమ్మ అంత అంత ఏం చెప్పాను చెప్పు. కొబ్బరి ముక్కలు అంత ఆడది కోరినప్పుడు. సరే అనవగా సరే. మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళ నువ్వు ఇప్పుడంటే ఇప్పుడే, ఎప్పుడంటే ఎప్పుడు. సరేనా? అంత సిగ్గా? అంత సిగ్గేనా? పెళ్ళికి కొంచెం దాచుకు, వెనక్కి తిరుగు. తిరుగుతాం వెనక్కి తిరుగు. నాడు కలుసుకుంటాను. వసంతునికి వాగ్దానం చేశాను. పాప వారు నాకు సంకేత స్థలాలు ఎదురు చూస్తూ ఉంటారు. నిజమేనమ్మా, కానీ మహారాజా వారు రోజు రోజుకి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారమ్మా. కాలు కలపటానికైనా వీలు లేకుండా కాపలాలు పెట్టించారు. మరి ఎలాగే పుట్టినరోజు పూట అయిన వారి ఆశీర్వాదం పొందకుండా ఎలా ఉండగలనే? రాకుమారి పద్మావతీదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరా వచ్చారా? మా దేవి గారు మీకోసం కలవరుస్తున్నారు. అవునా? కాపలా వాళ్ళు రాకుండా బయట కాచుకుని ఉంటాను. మంచి ఉద్యోగమే. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తుంది. ఇదిగో నా ప్రేమ కానుక. ఓహో, నాకు ఎంత సాహసం చేశారన్నమాట. అయినా ఇంతమంది కాపలా వాళ్ళని తప్పించుకుని ఎలా రాగలిగారు? మనసుంటే మార్గమే లేదా? ఈ సంగతి మా నాన్నగారికి తెలిస్తే మండిపడతారు. అంతఃపుర ద్రోహం కింద శిక్షిస్తారు. ప్రేమ భిక్ష లభించినప్పుడు ఎన్ని శిక్షలైనా భరించాలి. ఏది అమ్మా? అమ్మా సైనికులు వస్తున్నారు. ఏం పర్వాలేదు. మళ్ళీ మనం ఈ విధంగా కలుసుకుంటాం అనుకోలేదు. రాకుమార్ అంతఃపురంలోనికి ఎందుకు ప్రవేశించావు? ఇంకా నయం. ఆమె అంతరంగంలోకి ఎందుకు ప్రవేశించావు అని అడగలేదు. ఇక్కడ నీ ఉద్యోగం ఇదేనా? వసంత్, నువ్వు చేసింది మహానేరం. కొందరికి కావచ్చు. వసంత్ క్షమించు, బాధ్యత గల సేనానిగా నిన్ను నేను బంధించక తప్పదు. నీ నిజాయితీకి నిన్ను అభినందించక తప్పదు. కానీ వసంత్, కత్తి కలపాలా? అది వేరే చెప్పాలా? వద్దు వసంత్, నా నరనరాల్లోనూ అభిమానమే ప్రవహిస్తోంది. కక్షలేని చెయ్యి కత్తి కలపలేదు వసంత్. అయితే దారి కట్టులే వసంత్. సమరం లేకుండా లేదు. మహారాజు గారికి నచ్చ చెప్పి శిక్ష లేకుండా చేస్తాను. మీ మహారాజు గారి దయాభిక్ష మాకు అక్కర్లేదు. ఆరు అనుమతి లేకుండా అంతఃపురంలో ప్రవేశించడం అపరాధం అని నీకు తెలియదా? తెలుసు. రాకుమారి అభిమతంపైనే నేను అక్కడికి వెళ్ళాను. వారి అభ్యర్థనతోనే అంతఃపుర ప్రవేశించారు. మేమిరువురం
ప్రేమించుకున్నాం. అబద్ధం, అలా జరగదు, జరగరాదు. అధికారంతో ఏమన్నా చేయగలరేమో కానీ నిజాన్ని అబద్ధాలుగా మార్చలేదు. కావాలంటే మీ అమ్మాయిని అడగండి. పోనీ, మా ప్రథమ పరిచయాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి మీ చమత్కారాన్ని అడగండి. చమత్కారం? నమస్కారం. వసంత, కారణాలతో మాకు నిమిత్తం లేదు. విధించిన చట్టం ప్రకారం నువ్వు చేసిన నేరానికి శిక్ష మరణదండన. ప్రభు, అపరాధిని తీసుకెళ్ళండి. ప్రభు, వసంతుడు మహావీరుడు, ధర్మాధర్మాలు విచారించి శిక్షించడం న్యాయం. మాత్రం ధర్మాధర్మాల ప్రసక్తి మాకు అనవసరం. ప్రభు, ఆ ధర్మానికి కట్టుబడే వసంతుడు బంధింపబడ్డాడు. లేకుంటే నేనే కాదు మన సామ్రాజ్యం అంతా ఏకమైన ఆ మహావీరుని ఏమి చేయదు. మాత్రం మమ్మల్ని భయపెడుతున్నావా? లేదు ప్రభు, యథార్థం విన్నవించుకుంటున్నా. ఒకవేళ వసంతుడు చేసింది నేరమే అయితే అందులో సగ భాగం రాకుమార్తె కూడా చెందుతుంది. శిక్ష విధించదలుచుకుంటే ఇద్దరికీ విధించాలి. ఆలోచించండి ప్రభు. నిజమే, కానీ అమ్మాయి మణి వారికి వివాహం జరిగితే ఆమె భర్త ద్వారా మీకు ప్రాణాపాయం ప్రభు. వసంతుడు మరణించవచ్చు. రాకుమారి, మరి ఎక్కడికి వచ్చినా నీ గొడవే, గొలక త్వరగా చెప్పు. అదే, మా స్నేహితుని బంధించారు, తెల్లవారుగానే ఉరి తీయమని ఆజ్ఞాపించారు. ఉరి తీయమన్నారా? అయ్యో, నా మూలంగా వారికి ఎంత కష్టం వచ్చింది. వద్దనా, ఇప్పుడేమిటి దారి? ఎలాగైనా సరే నా వసంతుడిని కాపాడాలి. అంటే కారాగారం నుంచి తప్పించాలా? ఎలా 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 అంటూ ఆకాశంలో చుక్కల కట్టుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? ఏదో ఒక ఎత్తు వేసి వసంతుని తప్పిద్దాం. పోండి పోండి. ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా వైకుంఠ ఏకాదశి నాటికి అక్కడకు నీవు వచ్చి తీరాలి. ఎప్పుడు లేని ఇలా వచ్చావో? మా బంధువులు వచ్చారు, ఇవన్నీ చూపించాలని. ఇంత రాత్రి కూడా? రాత్రి అయితే పగలైతే పని జరిగిపోవాలా? బైరాగ మామ, ఈమె మా పెద్ద తండ్రి గారి కూతురు, ఈయన మా పెద్ద తాతగారు, పేరు వైకుంఠం గారు. పెద్ద ఆయుర్ దేశ వైద్యులు, పెళ్లి చేసుకుంటామని వచ్చారు. ఎందుకురా అలా నవ్వుతారు పిచ్చి తన్నేస్తున్నారా? నా బలం మీకేం తెలుసురా? ఇప్పటికి 26 పెళ్లి చేసుకున్నాను రా. కొడుకులు మనవలు మొత్తం వెరసి 156 మంది తేలేర్రా. బాగా ఉండండి రా. పద్మ, పదండి, ముందు మీరు ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి. నమినాడి అలా పుర్ణమి నాడు పునర్దర్శనమట. ఆ చిన్నవాణిని విడిపించినాడు రా. తప్పించుకుపోయాడు. మీరంతా ఏం చేస్తున్నారు? తాగి తందన ఆడుతున్నారా? ప్రభుత్వం ఇచ్చే వేతనాలు దిగమింగి బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నాను. పోండి. విన్నావా మాత? ఆప్తమిత్రుడు, అసహాయ శూరుడు, ఆదర్శమూర్తి అని వర్ణించి అతని పక్షాన వారించావే. ఆ రాజద్రోహి చేసిన ఘనకార్యం చూశావా? అంతఃపుర ద్రోహం చేయడమేగాక రాజశాసనాన్ని కూడా ధిక్కరించి భీరువులా పారిపోయాడు నీ మిత్రపుంగవుడు. ఇప్పటికైనా అతని గుణం అర్థమైందా? క్షమించండి ప్రభు, అతడంత నీచానికి పాల్పడతాడు అనుకోలేదు. పులిలాంటి వాడు పిల్లిలా ప్రవర్తిస్తాడని ఎవరు ఊహించలేరు మహారాజు. రాజకీయాల్లో అపేక్షలకు ఆత్మవిశ్వాసాలకు తావులేదు. నీ అనాలోచిత ప్రవర్తన వల్ల, నీ అజాగ్రత్త వల్ల ఈ అవాంఛనీయ సంఘటన జరిగింది. కోటలో అతనికి సహకరించిన వారి ఆరా తీయించు. మళ్ళీ ఆ రాజద్రోహి రాకుమారి మందిరంలోకి రాకుండా కట్టుదిట్టమైన కాపలా పెట్టించు. అలాగే. గురుదేవులకు ప్రణామాలు. వచ్చావా నాయన? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అయిన అంబిక, మేము చెప్పే మహామంత్రాన్ని అకలంకమైన చిత్తంతో నీవు 10,00,000 పఠించాలి. అప్పుడు ఈ ఖడ్గమాలాదేవి కరుణించి అపురూపమైన శక్తుల్ని ఈ ఖడ్గానికి ప్రసాదిస్తుంది నాయన. అలాగే గురుదేవ. కూర్చో. మేము చెప్పినట్లుగా చెప్పు నాయన.
ఓం మహిమా సిద్ధయై నమః. 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 ఏమి కట్టము? ఏమి కట్టే చేసక ఆ కట్టమును మీరు అపహరించకూడదు. ఆ పని ఇప్పుడు కాదురా, ఆ కరవాలమునకు సర్వశక్తులు సిద్ధించిన పిమ్మట. ఒకే వేటుకు రెండు పక్షులురా. నేడే పౌర్ణమి, ఓం హ్రీం హ్రీం ఫట్. అబ్బో అబ్బో అబ్బో, ఇప్పుడు నాకే ఎంత ముద్దొస్తున్నారు. ఇక వీరుడు ఈ రాత్రికి మిమ్మల్ని వదలరు. పోవే, అయితే నేను అక్కడికి వెళ్ళను. మీరు వెళ్ళకపోతే ఆయన వస్తారు. అవునే, ఆయన సాగుతూ ఉంటుంది. మరి కాపలా వాళ్ళు బయట అన్ని ఏర్పాట్లు చేశాను. మీ బదులు నేను ఇక్కడ పడుకుంటాను, మీరు హాయిగా వెళ్ళండి. మహావీర, ఆలస్యమైందని ఆగ్రహమా? మాట్లాడే రాకుమారి, అంతస్తుకు తగని అనురాగం అనర్థాలకు దారితీస్తుంది. ఇక మమ్మల్ని మర్చిపోయింది. అంత మాట్లాడుతుంది తెలియక మా తండ్రిగా మీ పట్ల పరుషంగా ప్రవర్తించారు. అందుకు వారికి మారుగా నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటాను. తండ్రి, మీ ముందే మా తండ్రి గారికి నా నిర్ణయాన్ని తెలియజేసి. వద్దు, అంతగా అవమానించిన ఆ మహారాజు ముఖం మేము చూడదలుచుకోలేదు. ఆదరించినా అర్థించినా ఇక్కడ ఉండదలుచుకోలేదు. మహావీర, మీ పంతంతో నా బ్రతుకు చీకటి చేస్తారా? నా అనురాగానికి అగ్ని పరీక్ష పడతారా? అవును, నిజంగా నీకు మా మీద అనురాగమే ఉంది. వెంటనే మాతో వచ్చి ఎక్కడికైనా వెళ్ళి వివాహం చేసిన హాయిగా ఉందా? అలా చేస్తే లోకం ఏమనుకుంటుంది? కన్నవారికి తెలియకుండా కన్యను అపహరించకపోయారన్న అపవాదం మీకు రాదా? ఆ అపవాదు అనురాగంలో అనుసృతంగా వస్తున్నది. ఆనాడు శ్రీకృష్ణుడు ఎంతటి వాడు రుక్మిణిని అపహరించి వివాహం చేసుకోలేదా? కావచ్చు, కానీ ఇప్పుడు మనకంత అవసరం ఏమొచ్చింది? మా తండ్రి గారిని ఒప్పిస్తాను, కాదంటే అప్పుడే అందరి సమక్షంలోనే నేను మీ వెంట వస్తాను. నా మాట విని. రాకుమారి, ఈ విషయంలో వివాదం అనవసరం. మాకంటే నీకు మీ తండ్రి రాజ్యం రాగభోగాలే కావాలి అనుకుంటే. ఆ మాట అనకండి, ఈ ప్రపంచంలో మీకంటే నాకేది ఎక్కువ కాదు. పదండి. వసంత, వీరుడు అనుకున్నా చౌరుని నా రాకుమారిని అపహరించుకోవాలనుకుంటున్నాం. అది అసంభవం. సేనాని, ఇది మా ఆంతరంగిక సమస్య, ఇందులో నీ జోక్యం అనవసరం. క్షమించండి రాకుమారి, ఇది రాజ్యానికి రాజవంశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఒక రాజోద్యోగిగా ఈ అనర్థం జరగకుండా చూడవలసిన బాధ్యత మాకుంది. దయచేసి మీరు వెళ్ళడానికి వీలు. మార్తాండ, ఆజ్ఞాపిస్తున్నావా? అర్థిస్తున్నాను. ఆనాడు నాకు ప్రాణదానం చేసిన పుణ్యమూర్తివని, అసహాయసురుడవని నీ గురించి నీ వ్యక్తిత్వం గురించి మహారాజుతో వాదించాను. సేనానిగా బంధించిన స్నేహితునిగా విడిపించాలని ఎంతో ప్రయత్నించాను, కానీ దొంగలాగా తప్పించుకున్నావు. ఈనాడు రాకుమారిని అపహరించుకుపోయే నీచత్వానికి సిద్ధపడుతున్నావు. ఇది నేను ఎన్నటికీ అంగీకరించను. నీ అంగీకారంతో మాకు నిమిత్తం లేదు. రాకుమారి వసంత, ఈ మాత్మాని కంఠంలో ప్రాణం ఉండగా ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళే. అది చూస్తా. ఈ రాజద్రోహిని బంధించండి. Oh!
సిద్ధాంత దొంగ దెబ్బ కొట్టి పారిపోయేంత నీచాన్ని కూడా దిగుతారేమన్నమాట. చిచ్చి మార్త, ఏం జరిగింది? రాకుమార్ ఎక్కడ? మాట్లాడవే. వసంతుడు అపహరించిపోయాడు ప్రభు. చూశావా, నేను ఆనాడే చెప్పాను వాడు కుటిలుడు దుర్మార్గుడు అని. కాదని నువ్వు వాదించు. ఇప్పుడేమంటావు? నాకు అదే అర్థం కావటం లేదు ప్రభు. కాదు, ఇదంతా చూస్తుంటే ఇందులో నీ సహాయం కూడా ఉందనిపిస్తుంది. లేకపోతే నీలాంటి మహావీరుణ్ణి, ఇంతమంది సైనికుల్ని తప్పించుకోవడం అసంభవం. క్షమించండి ప్రభు, ఈ అత్యాచారం జరగకుండా ఆపాలని ఎంతో ప్రయత్నించాను. కానీ కారణాలు మాకు అనవసరం. వెంటనే మా కుమార్తెను మాకు తెచ్చి అప్పగించాలి. లేదా ప్రభు, ఆ ద్రోహిని బంధించి తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడవేస్తాను. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. ఇద్దరి బిడ్డల్నిచ్చి ఒక బిడ్డను దూరం చేశారు. ఇది నీకు న్యాయమేనా తండ్రి? నవమాసాలు మోసి కన్న బిడ్డ కంటపడక కనీసం ఏమైనాడో తెలియక బాధపడుతున్నాయి అభాగ్యురాలిని. కరుణించవా తండ్రి, నా మార్తాండను నాకు దక్కించవా. అమ్మా వసంత, వస్తున్నా నాయన. ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? మార్తాండ, సమయానికి వచ్చావు. ప్రసాదం తీసుకున్నాయనా? ఏం నాయన, కోటలో కులువు దొరికిందా? దొరికింది. అవును, నిన్ను చూస్తేనే తెలుస్తుంది నీలో రాచకళ్ళు ఉట్టి పడుతుంది. రానాయన, కూర్చో. అమ్మా, వసంతుడు ఎక్కడ? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నాయన. నేను వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. వసంతుడు ఇక్కడికే వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. నిజం చెప్పండి అమ్మా. మార్తాండ్, ఏమిటి నువ్వు అనేది? వసంతుడు వస్తే నాకు తెలియకుండా ఉంటుందా? అయినా వాడితో నీకేం పని నాయన? వసంతుడు రాకుమార్తెను అపహరించుకుని పారిపోయాడు. ఏమిటి, నా వసంతుడు రాకుమార్తెను అపహరించుకుని పారిపోయాడా? అబద్ధం, నేను నమ్మను. నగ్న సత్యం, నన్నే మోసం చేసి మరీ అపహరించుకుపోయాడు. ఎక్కడున్న వసంతుని పట్టి బంధించమని రాజాజ్ఞ. లోపల వెతకండి. మార్తాండ, నా మాట మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? క్షమించండి అమ్మా, రాజనీతిలో నమ్మకం అనే పదానికి స్థానం లేదమ్మా. ఒక రాజోద్యోగిగా నా బాధ్యత నేను నెరవేర్చక తప్పదమ్మా. ఎక్కడ కనబడటం లేదు ప్రభు. అమ్మా, నా మాట విని వసంతుని అప్పచెప్పండి. లేదా రాజద్రోహిని దాచిన నేరానికి మిమ్మల్ని బంధిస్తానంట. మంచిది నాయన. కానీ అమ్మా, వద్దమ్మా, వద్దు. మీ చేతులతో అన్నం తిని నా చేతులతో మిమ్మల్ని బంధించమంటారా? చల్లగా జీవించమని దీవించిన హస్తాలకే సంకెళ్ళు వేయమంటారా? నన్నంత కృతజ్ఞుని చేయగమ్మా. వసంతుడు మీకే కాదు నాకు ప్రాణమే. చట్టం ప్రకారం పట్టి అప్పగించిన పట్టుబట్టి నా ప్రాణాలైన అడ్డుపెట్టి వసంతుని విడిపించుకుంటాను. దయచేసి వసంతుడి నాడు చెప్పండి అమ్మా. మార్తాండ్, రాజనీతిలో నమ్మకం అనే పదానికే స్థానం లేదు. అమ్మా, నీ ధర్మం నెరవే. అమ్మా, అమ్మా, అమ్మా. లక్షల జపం పూర్తయింది గురుదేవ. ఫళ, నీ నిర్వికార దీక్ష నిరుపమానమైనది. అంబ తప్పక నిన్ను అనుగ్రహిస్తుంది నాయన. హే జగన్మాత, హే జగన్మాత, నిస్వార్థంగా లోక కళ్యాణాన్ని కాంక్షించే ఈ మహావీరుని ఆశీర్వదించు తల్లి. ధన్యుడవు నాయన, ధన్యుడవు.
దేవి ఆశీర్వదించి అనుగ్రహించిన ఈ కరవాలాన్ని స్వీకరించునాయన. వసంత, మా ఆశయాన్ని దేవి ఆమోదించి అమోఘ శక్తి సంపన్నమైన ఈ ఖడ్గాన్నిచ్చి నిన్ను ఆశీర్వదించింది. ఈ ఖడ్గం నీ చేతిలో ఉన్నంత వరకు నీకెదురు లేదు. ముల్లోకాలలో నిన్నెవరూ జయించలేరు. ఈ ఖడ్గాన్ని భద్రంగా ఉంచుకొని లోకంలోని క్షుద్ర శక్తుల్ని, విశ్వ వినాశకుల్ని, స్వార్థంతో అమానుష కృత్యాలు చేసే అపర రాక్షసుల్ని నిర్దాక్షిణ్యంగా రూపుమాపి లోక కళ్యాణాన్ని సాధించునాయన, అదే నీ పరమార్థం. మీ ఆజ్ఞ త్రికరణ శుద్ధిగా శిరసావహిస్తాను గురుదేవ. మంచిది నాయన, ఇక మేము హిమాలయాలకు వెళతాం. శేషించిన జీవితాన్ని ఆ ప్రశాంత వాతావరణంలో గడిపి జీవన్ముక్తులమవుతాం, అదే మా ధ్యేయం. వెళ్ళిరా నాయన. ఆశీర్వదించండి గురుదేవ. విజయోస్తు, దిగ్విజయోస్తు. అమ్మా, అమ్మా, ఇంకా నువ్వు రాకుమార్తెను అపహరించావని మీ తల్లి గారిని రాజభటులు బంధించి కోటకు తీసుకెళ్ళారు. నేను రాకుమార్తెను అపహరించాను. చిత్రంగా ఉంది, నేను ఇప్పుడే కోటకు పెడుతున్నాను. ఓం హ్రీం హ్రీం ఫట్. నువ్వా మధ్యాహ్నం? నేనంటన్నా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయా ఉన్నా, నీ కోసం దేశం నలుమూలన గాలిస్తున్నాను. దిగిదిగలాడుతోంది. ఇది అద్భుత మహిమలు కలిగిన మంత్రపూరితమైన ఖడ్గం. అలాగా ఓ మాట నన్ను తోడుతావా? ఒక్క మాట, ఒక్క మాట. అరే ఇలా కూడా తిరుగుతోంది కత్తి. ఏంటి మాయా? మర్దనం, మర్దనం, మర్దనం. అన్నా, అన్నా, నిన్న ఎక్కడికి వెళ్ళా ఉన్నా? భేష్, ఎప్పుడు నేర్చావు, ఎక్కడ నేర్చావు ఈ ఇంద్రజాల విద్య? ఏంటన్నా నువ్వు? నా కత్తిది. కత్త? ఇది నా కత్తి, కావాలంటే తీసుకో. ఇది కాదు. ఏమిటి నాటకం? నా మంత్రకట్టడం. మంత్రకట్టడం? నాకేం తెలుసు అన్నా, నిజంగా నాకు తెలియదన్నా, నీ మీద ఉంటున్నా నీకు తెలియదన్నా. నీకు తెలియదా? అయితే నీ రూపంలో వచ్చి ఆ ఖడ్గాన్ని అపహరించి మాయమైంది ఎవడు? ఎవడ చెబుతాడు? ఎవడా మాయావి? నా కత్తి ఏమైంది అన్నా? కత్తి సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు మన అమ్మ సంగతి ఆలోచించాడు. అమ్మ ఎక్కడ? ఆ అంతఃపుర ద్రోహిని ఎక్కడ దాచావు చెప్పు. జంజా మారుతాన్ని, జడివాలను ఎవరూ దాచలేరు. దాచవలసిన అగత్యం నాకు లేదు, దాగవలసిన అధైర్యం నా బిడ్డకు లేవు. ఎంత పొగరు! ఎవరి ముందు మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఆనంద సమయంలో అందరూ ఆదమరిచి ఉన్నప్పుడు అధర్మంగా కోటను స్వాధీనం చేసుకున్న ద్రోహితం. చెప్పమంటావా? అయితే గుండెలు కూడా తీసుకొని విను. ఒకనాడు ఈ సువిశాల కళింగ సామ్రాజ్య సభాభవనంలో నవరత్న గజితమైన ఈ సింహాసనంపై అధిష్ఠించిన మహారాణి శాంతిమతీదేవి. అర్థమైందా? శత్రుశేషం ఇంకా మిగిలిపోయి, అయితే పూర్వపక్ష తీర్చుకోవడానికే నా బిడ్డను అపహరించాడన్నమాట. వెర్రివాడు, అపహరించదలుచుకుంటే నీ బిడ్డనే కాదు, నిన్ను, నీ సామ్రాజ్యాన్ని కూడా క్షణంలో చేజిక్కించుకోరడు నా వసంతుడు. అంతా నీ వంటి అధర్మ పరులే ఉండరు. ధర్మాధర్మాల ప్రసక్తి మాకు అనవసరం. వసంతుడు ఎక్కడున్నాడో చెప్పు. మాట విలువ తెలియని వారికి ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటి, నాకు తెలీదు. మాట ఈ వదరబోతు వట్టి మాటలతో నిజం చెప్పు. కారాగారంలో బంధించి చిత్రవత చేయండి. తెల్లవారే లోగా నిజం చెప్పకపోతే శిరఛేదం చేయండి. ప్రభు, ఇది మా ఆజ్ఞ. తీసుకెళ్ళండి. అమ్మ, 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 ఇక్కడే నా మీద నీకు ఆ గౌరవం ఏమిటి? ఇంత పరిపాలన పనిచేసేవాడు, పరమ దుర్మార్గుడైన ఈ పాపాసుని పాప ఫలాన్ని ఆశించేవాడు, అపహరించేవాడు. అమ్మ, నీతో చెప్పకుండా, నీ అనుమతి లేకుండా పద్మావతిని ప్రేమించినందుకు నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. కానీ నేను అవను అపహరించలేదమ్మా. నీ బిడ్డలు ఇంతటి నీచత్వానికి పాల్పడతాడమ్మా. వసంత్, రాకుమార్తెను నువ్వు తీసుకువెళ్ళడం నా కళ ముందు జరిగింది.
నేను తీసుకువెళ్ళాను. అంటే ఇందులో ఏదో కుట్ర ఉంది. నా రూపంతో వచ్చి పద్మావతి, నా మిత్రుని రూపంతో వచ్చిన ఖడ్గాన్ని ఎవరో అపహరించాడు. దేశ్ బాగుంది కట్టుకథ. మాస్టర్ ఈ తల్లి కొడుకులిద్దరిని బంధించి ఉదయాన్నే ఉరితీయించండి. ఏమన్నా వసంత? అమ్మా వసంత, నువ్వు చేసిన పొరపాటుకు ఫలితం ఎంతవరకు వచ్చిందో చూసావా? అఖిల సామంత ప్రజల సందోహం నీ రాజనాలు అర్పిస్తూ ఉండగా నువ్వు ఈ కళింగ సింహాసనం అతిష్ఠించగా చూడాలని ఎన్నో కలలు కన్నాను. అమ్మా ఏమిటి నువ్వు అంటుంది? కానీ నిన్ను పేరోలకంలో తోషిగా నిలబడతావని ఊహించలేదు. అక్రమంగా మీ తండ్రి గారిని వధించి మన సామ్రాజ్యాన్ని అపహరించి మన జీవితాలను అంధకారంలో ముంచిన ఈ మదార్థకాలి ప్రతీకార జ్వాలతో దహించబోతున్నా హృదయాన్ని చల్లారుస్తావనుకుంటా. కానీ ఒక అపరాధికి తల్లిగా నన్ను ఇలా కొనుక్కోటానికి ఈర్పింపజేస్తావని, నలుగురిలో తలవంపులు తెస్తావని అనుకోలేదు. అమ్మా వీడు వీడేలా నా పితృహంతకు ఈ మాట మాట మొత్తంగానైనా నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఎంత పని చేశావమ్మా? ఇప్పటికైనా మిచ్చిపోయింది. ఈ దుర్మార్గుణ్ణి కత్తితో కండగా నరికి నీ కళ్ళ ముందే వీడిని చిత్రవద చేస్తాను. ఈ పాపాత్ముని గవర్న హృదయధారంతో నీ పాదాలు ప్రక్షాళనం చేస్తాను. మాత ఇద్దరిని బంధించు. వసంత ఆవేశంతో ఈ మూర్ఖుణ్ణి వధించినంత మాత్రం నీ మీద పడ్డ నింద పోతుందా? తలపోయినా సరే తలవంపులు మాత్రం నేను భరించలేను. అమ్మా ఈ లోకంలో రాకుమారి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నా మీద పడ్డ అపనిందలు మాపుకుంటాను. ఆకు తప్పించుకుపోవడానికి ఇది ఒక తంత్రం. తంత్రాలు వల్లే వాళ్ళకి అన్ని తంత్రాలు కానీ కనిపిస్తాయి. వసంత తొందరపడ. మహారాజ్ ఒకవేళ వసంతుడు చెప్పింది కూడా నిజం కాకపోతే అతడు మహావీరుడు, రాకుమార్తెను తప్పక తీసుకొస్తాడు. అతనికి అవకాశం ఉంది కాదని కదా. అయితే ఒక నిబంధన, 6 మాసాలు గడువిస్తున్నాం. ఈలోగా వసంతుడు రాకుమారిని తీసుకువస్తే సరే సరే, లేదా వాని తల్లి శిరస్సు తెగి నేల కుడుతుంది. ఏమన్నా? అమ్మా మీ జీవితాన్ని పణంగా పెట్టి నేను ఈ సాహసం చేయలేనమ్మా. నా గురించి ఆలోచించకు. ఆ రాకుమారి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా. అవును వసంత, నువ్వు వచ్చే వరకు అమ్మపై ఎటువంటి అత్యాచారం జరగదు. అందుకు నేను హామీ ఇస్తున్నా. సరే వెళ్తున్నాను. భుజంగా నేను తిరిగి వచ్చే వరకు నా మాతృమూర్తి, ఏమైనా కష్టం కలిగితే నిన్ను చిత్రవద చేస్తాను. ఇదే నా హెచ్చరిక. ఆశీర్వదించమ్మా. విజయరవి తిరిగి రా నాయనా. నీలా ఎల్లి తిరిగొస్తానన్న నా రాజా తిరిగి రాకపాయి. కుండెల్లో తీరని గుబ్బులాయి. నా రాజా ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మళ్ళీ మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావే? ఏమిటమ్మా ఈ పరిచయమ్మ? ఎప్పుడు చూసినా ఒకటే ఆలోచన, ఒకటే దిగులు. ఏం జరిగిందో చెప్పు తల్లి. ఏం లేదబ్బా, ఏం లేదు. వయసు వచ్చిన వాళ్ళకున్న గొడవే ఇది. కాస్త అన్నది ఎందుకని రా అమ్మా. నాకు కాకలేదబ్బా. ఉండదులే మరి, కానీ 2 మెతుకులైనా తినకపోతే మరీ ఎండగట్టుకుపోతావమ్మా. అబ్బా కోట ఎలా ఉంటుంది? కోట కోటకి కోట బాగానే ఉంటుంది. కోటలో ఉన్నోళ్ళంతా గొప్పవాళ్ళే కదా. గొప్పవాళ్ళ మరి, అయినా కోటాపేట గొడవ నీకెందుకు? పద పద ఉండబ్బా, నేను తర్వాత వస్తాను. నీ ఇష్టం. అయినా కోటాపేట అంటుంది ఏమిటి? ఎట్టాగన్నా కోటకు వెళ్ళాలి, నా రాజాన్ని కలుసుకోవాలి. మాట్లాడు డ్రైవర్, మాట్లాడు డ్రైవర్. మర్ధనం ఏమిటి? ఏమైంది? ఏం చెప్పమంటారు చెప్పండి. కన్న తల్లిలా చూసిన శాంతిమతీదేవి గారిని కారాగారంలో చూశారు. అన్నిటికీ అండగా ఉన్న వసంతుడిని అడవులకు పంపించారు. నాకు దిక్కెవరు చెప్పండి. అదే నీకేం భయం లేదు. నేను నీకు వసంతుడు లాంటి వాడినాను. నీకు ఇష్టం వచ్చినంత కాలం నువ్వు ఇక్కడ హాయిగా ఉండొచ్చు. ఉండొచ్చు అనుకోండి, ఊరికే ఉండడం బాగుండొచ్చుండి. ఏదో పదవి పక్కన ఉంటే. పదవే? అదంత సులభంగా లభించదు. అదేమిటండి, మీ బూటి వారికి ఏదైనా పెద్ద పదవి వస్తే దగ్గర వాళ్ళందరినీ ఆహ్వానించి తల ఉద్యోగం భారెత్తారు. అలాగే నాకు కూడా. అందరి దారి వేరు, మన దారి వేరు.
అయినా నీకు పదవుతో ప్రమేయం ఏముంది? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇక్కడ హాయిగా తిరగవచ్చు, తినచ్చు. సరే 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 సరేలేండి, ఎవరికింత ప్రస్తుతం చెప్పలేం కదా. అలాగే ఉండి ఇక్కడ ఉండమంటారే? ఉండు. తల్లి పాలెరుగని తరుణి, కుశలమేనా? సపర్యలు చక్కగా జరుగుతున్నావా? మా డింబకులు నీ యోగక్షేమములు కనుగొనుతున్నారా? సక్రమంగా గడుగునుచ్చే ఉంటుమి. ఓహో, ఇంటిమి ఇంటిమి దేశిక. అలుక వీడి పలుకరాదటే చిలుక. ఓహో, మోసము చేసి తెచ్చితేమని రోసము వచ్చినదటి, అటులా తేవలసి వచ్చని, మాకు నీవు కావలసి వచ్చని. కాదు, నీకు కాలం దగ్గరికి వచ్చింది, అందుకే నీకు ఆ బుద్ధి పుట్టింది. ఎవరో తన రూపం ధరించి ఈ మోసం చేశారని నా వసంతుడు ఈ పాటికి తెలుసుకునే ఉంటాడు. తన శక్తి సామర్థ్యాలతో ఇప్పుడిక్కడికి వస్తాడు, నీకు ఈ చెర తప్పిస్తాడు. ఈ మాటలు నీ బోటి బోటల నోట విని విని వెగటు పుట్టినదే. సముద్ర మధ్యమునున్న ఈ భైరవ ద్వీపానికి ఆ భైరవుడే రాలేడే, ఇక నీ వసంతుడా? ఒక సులభం వాణిని మసిచేయుట అతి సులభం. మూర్ఖుడా, ఆనాడు నా వసంతుడే నీ కరాన్ని ఖండించిన విషయం జ్ఞాపకం లేదా? అది వాణి శక్తి కాదే, దేవి ప్రసాదించిన ఖడ్గ మహిమే. లేకున్న మమ్ముల నోడించుట వాణి చేతనగునటే. ఈనాడు ఆ దివ్య ఖడ్గముతో పాటు నీవును నా వశమైతివి కదే. అలా ఎన్నటికీ జరగదు, నీ మంత్రతంత్రాలతో నన్ను పొందలేవు. ఆడదాని వనిపించుకుంటే అందరి మగవారి వలె నీ వంపు సొంపులు అందచందాలు చూచి మోసుపడి మనసు చెడి తీసుకురాలేదే ఈ జ్వాలా భైరవుడు. ఆహా, మా గురువులు మోహవిధూరులు. ఓహ, నిన్ను భైరవికి స్వాహ చేసి. వాయుమూయవలే అంగన, మా అభిమతము అతి రహస్యం. ఆ సమయము వచ్చుదను కాని అడుగరాదు, మేము తెలుపురాదు. ఓం హ్రీం హ్రీం ఏసిగా, తల్లి పాలు ఎరగని తరుణి దొరికినది. మరి మరి నాగకన్య తేవలైనురా? ఆ నాగిని ఆ నాగరేఖ గల డింభకుడే తేవలైనురా. రందిరా. ఓం హ్రీం హ్రీం ఫట్. అగోచర లోచని గోచర దృక్గోచర ఆ నాగరేఖ వీరుడెక్కడే? అత్తిరా, వైళ్ళమే మనం అత్తడికి వెళ్ళవలెనురా? ఎత్తుక్కుంటూ కోటకు వెళ్దామని వస్తుంటా. నా కోసమా? పిచ్చి మళ్ళీ రావాలి. మళ్ళీ నువ్వు ఇప్పుడు కోటలో ఉన్నావు. అది నాకు చెప్పాలంటే నాకు తెలీదా? మహాసేనాని గారికి భార్య కాబోతున్నా. కాబోతున్నావేంటి? ఎప్పుడు అయిపోతాను. అందుకని ఇక్కడ నువ్వు ఇట్లా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి? అత్తో రాజకుమార్ లాగా ఉండాలి. అంటే ఈ వేషభాషలు మార్చేయాలి, నడక నడత మారిపోవాలి, ఆటా పాట నేర్చుకోవాలి. నేనున్నానుగా, నీకు అన్ని నేర్పిస్తాను, నీలో బ్రహ్మాండమైన మార్పు తెప్పిస్తాను. ఏం తెప్పిస్తావో ఏం చూపిస్తావో, నిన్ను నమ్మక నచ్చా. హాయ్ 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 లక్ష్మణ్ కడినాడి. ఏంటిది ఎత్తెత్తగి రాస్తాందే? ఇది తల్పం, దీని మీద పడుకుంటారు. పడుకుంటారా? చాలా మెత్తగా ఉందే. నీ మనసు కంటేనా? ఓ రాజా. సాహో సాహో, నాగరేఖ వీడు వస్తున్నాడు. ఓం హ్రీం హ్రీం ఫట్. ఓం హ్రీం హ్రీం ఫట్.
మహర్షులకు ప్రణామాలు. శివో శివో. స్వామి, మీరెవరో తెలుసుకోవచ్చు. మేము కుహనాగుహ మహర్షులు, అణిమాధ్యష్ట సిద్ధులు వశం చేసుకున్న తపోనిధులు. స్వామి, మీరు త్రికాలజ్ఞులు, ఘటనాఘటన సమర్థులు. శివో. ఆహా, దివ్య దృష్టి వలన నీ కథ తెలుసుకున్నాము. కలింగరాకుమారిని కానక కానలలో వేసారుతున్నావు కదరా. అవును స్వామి. ఇచ్చిన గడువు లోపల రాకుమారిని తెచ్చి అప్పగించనిచు నీ తల్లి తలనరుకమని ఆ రాజు ఆజ్ఞాపించను కదరా. అదే నా హృదయాన్ని దహించి వేస్తున్న అగ్ని పరీక్ష. నా ప్రాణాలు ధారపోసైనా సరే నా తల్లిని కాపాడుకోవాలి. దయచేసి రాకుమారి దాడ చెప్పండి స్వామి. శివో శివో. ఇందులో చూడు నాయన. ఎవడా మాంత్రికుడు? ఎక్కడ ఉన్నాడు? నా ప్రేయసిని ఎందుకు బంధించాడు చెప్పండి స్వామి. తక్షణమే ఆ మాంత్రికుని వధించి నా తరుణిని తెచ్చుకుంటాను, నా తల్లిని కాపాడుకుంటాను. ఆవేశపడకు నాయన. ఆ మాంత్రికుడు మహాశక్తి సంపన్నుడు, అతనిని వధించవలనన్నా నీ ఒక దుష్కర కార్యమును చేయవలే. సెలవేయండి స్వామి. రసాతలములో సర్పకేశి అను నాగకన్య ఉన్నది. ఆ చిన్నది అమేయ శక్తి సంపన్నురాలు. ఆ కన్య వలన నీ కార్యము నెరవేరగలదు. నీ దిగులు నాకు తెలుసు నాయన. పాతాళానికి ఎలా వెళ్ళడం, ఎలా తిరిగి రావడం అన్నదే కదా. అవును స్వామి. శివో శివో. ఇవిగో, ఇవి ఇష్టకామ్య సిద్ధి గుళికలు. వీటి సహాయంతో నాగలోకానికి వెళ్ళి నాగకన్యను తీసుకురాగలం. అనుజ్ఞ స్వామి. శివో శివో. నిజంగా నువ్వు నా జీవితంలో ప్రవేశించకపోతే నేను అలా పల్లెటూరు బడుతాయిలాగా ఉండేవాడిని. ఇదంతా నీ తలవే మళ్ళీ. రాజా మళ్ళీ మళ్ళీ నేను కొలువుకు వెళ్ళస్తాను. నేను ఒంటిగా ఉండలేనయ్యో, నన్ను తీసుకెళ్ళు. ఇప్పుడు కాదు, నేను చెప్పినట్లు నువ్వు మారిన తర్వాత. మరి 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 వచ్చావా మర్థనం? మళ్ళీ నేను చెప్పానే ఇతనే ఆ మర్థనం. పేరు చాలా బాగుంది. మర్థనం, నేను చెప్పినట్లుగా మళ్ళీని బాగా తీర్చిదిద్దాం సుమా. మళ్ళీ అతను చెప్పింది శ్రద్ధగా విని నేర్చు. మళ్ళీ వస్తాం. వేషం మారిందిగా, భాష కూడా కొంచెం మారాలి. అదెట్టాగయ్యా? చెప్తానమ్మా చెప్తానమ్మా. చెప్పండి కదా ఇక్కడికి వచ్చింది. చూడమ్మా, ప్రతి అక్షరం పట్టి పట్టి, ప్రతి అక్షరం పట్టి పట్టి చెప్పాలి. ప్రభువులకు శుభోదయం చెప్పమ్మా. ప్రభువులకు ప్రభువులకు. అయ్యో అయ్యో, ఎలాగమ్మ చెప్పేది? ప్రభువులకు ప్రభువులకు. అది కొంచెం శుభోదయం. శుభమ్మ దయ్యం. ఎంకమ్మ దయ్యం? శుభమ్మ దయ్యమా? శుభోదయం. అయ్యో అయ్యో, నేను ఎలా చెప్పాలమ్మా? నువ్వు ఏదో చెప్పు. చదవడమ్మా చదవడమ్మా చదవడమ్మా. నాగా చెప్పు. శుభోదయం. అబ్బబ్బబ్బబ్బా, నా నాలుగు తిరగట్లేదయ్యా. ఏం బాత ఇది? అయ్యో అయ్యో, మళ్ళీ మొదలుకొచ్చావమ్మా. ఇదిగో ఇలాగైతే మాట్లాడిన వారు చెప్పాల్సి ఉంటుంది మీ గురించి. సరే సరే, ఎట్టాలి చెప్పాలో చెప్పు, నేను చెప్తాను. ఇదిగో ఈ వేళకి ఇచ్చాలమ్మా, ఇంకా అక్కడ ఉంది ఆటాపాట. వద్దనం, నువ్వు ఆడి చూపించు, నేను పాడి చూపిస్తా. ఇదో అమ్మా, మీరు చూసి వినండి. కాదు రండి. Thank you.
ఎవరో ఒక మహావీరుడు వచ్చి మనల్ని చెరపట్టిన రక్త బీజుని హతమార్చినాడు. అలాగా మహావీరుడు హౌసుగాడే. మహావీర తమరు? నా పేరు వసంత్, ఇక్కడికి కార్యార్థినై వచ్చా. మీరంతా ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు? నేను సర్పకేశి అని నాగకన్యను. ఒకనాడు నేను చెలికత్తెలతో విహరించుచుండగా రక్తబీజుడనే ఈ రాక్షసుడు మమ్మల్ని బంధించి తెచ్చాడు. మీరు వచ్చారు, మా చెర విడిపించారు. ఇక నేను నీ సొత్తు. అయితే నాతో వస్తావా? సై. నేను చెప్పినట్లు చేస్తావా? సై సై. నీ కోరిక ఏదైనా తీరుస్తాను. సై సై.
ఆజ్ఞ ప్రకారం నాగకన్యను తెచ్చాను. ఇక తదుపరి కార్యక్రమం సెలవివ్వండి. అలా ఇక ఆ మాంత్రికుని పని సరి. చూడు నాయన, శివో, ఇది అపురూప శక్తులను కలిగించే అమృతతుల్యమైన పాయసం. దీన్ని సేవిస్తే ఇంకా ఇతోధికమైన జవసత్వాలు కలుగుతాయి. ఆరగించు నాయన. మహాప్రభు, ఏమిటి మోసం? ఎవరు డబ్బు? ముందు ముందు నీకే తెలియదు లేదు. ఓం హ్రీం హ్రీం ఫట్. ఓం హ్రీం హ్రీం ఫట్. ఓం హ్రీం హ్రీం ఫట్. ఏమిటి టకటుంకు? కృతక వేషం వేసి నా హౌస్ గాని నన్ను ఏమార్చావు? ఎవరు నువ్వు? తెలుపకుండా నీ సర్పకేసి నిన్ను భస్మం చేయను. నాగిని, నీ శక్తులు నాకడ పనిచేయవే భోగిని. ఓం హీం హీం ఫట్. చెలులిద్దరూ మా చేతికి చిక్కినారు. ఇక మా ఆశయము సిద్ధించినట్లే. నవనిధులు, అనిమాధ్యష్ట సిద్ధులు ఇక మా కైవశము కాగలవు. ఏమిటి నాగిరి? మహర్షి, పద్మశాల ఏమైంది? ఏమిటి మహర్షి? మహర్షి, బ్రహ్మాండంగా ఉన్నావు. ఏమండి, మన శిక్షణ ఎలా ఉందంటారు? మన చేతిలో పడితే కాకు కూడా కలహంత అయిపోతుందండి. అవునవును, వాణిజ్యం కూడా మసిపగ్గ అయిపోతుంది. అంత గొప్ప చెప్పుకున్న అప్పు అడి గొప్ప కదిలాడు. మధ్య మీ ఇద్దరు మాట్లాడుకుంటారండి. రాజా, నువ్వు చెప్పినట్టునే మారానుగా. నాకు ఇప్పుడు ఏమీ తోచట్లేదు. కోటాపేట చూపెట్టు రాజా. మళ్ళీ ఈరోజు నాకు కొలువుకోటంలో పని ఉంది. వర్ధనం అయ్యా, వర్ధనం, మీరు మళ్ళీని తీసుకువెళ్ళి చూడవలసినవన్నీ చూపించండి. అలాగే అలాగే, వస్తాను. ఇదే చేస్తాను. తప్పు చేసిన వాళ్ళని ఇక్కడ శిక్షిస్తూ ఉంటాను. సరసాల పెద్దసాలేనే. ఇదే ఉన్నారు అయ్యా, వాళ్ళంత కట్ట బాధిస్తుండారు. వాళ్ళు పూర్వపు మహారాజు గారి అభిమానులు. తప్పిపోయిన రాజకుటుంబం, మంత్రి కుటుంబం ఆచూకీ తెలపమని వాళ్ళు నానా బాధలు పెడుతున్నారు. అబ్బబ్బా, ఇక నాకు చెప్పగయ్యా, ఈ రాజు మనిషి కాదు, రాక్షసుడు. అవును, నా రాజా వచ్చొచ్చి ఈడెందుకు పడ్డాడు? ఎవరో ఆడుకోతురు. ఇయ్యమ్మే బాధలు చేసిందయ్యా. ఆమె చేసిన తప్పు ఒకటేనా? ఒకప్పుడు ఈ దేశం మహారాణి కావడమే ఆమె తప్పు. మారాణియా, దండాలు మారాణి దండాలు. ఎవరమ్మా నువ్వు? మార్తాండ రాయలు వారికి కాబోయే భార్య, పేరు మల్లి. అలాగా, చాలా సంతోషం. అమ్మా, మిమ్మల్ని ఎందుకు కట్టెల్లో పెట్టారో? అదొక పెద్ద కథ అమ్మా. అమ్మా, ఆ విషయం తర్వాత చెప్తాను. మీరు రా అమ్మా. ఏంటయ్యా మరదరయ్యా, నువ్వు చెప్పేది? అమ్మా, నువ్వేమి దిగులు పడుకు, మా రాజాతో చెప్పి మిమ్మల్ని నడిపిస్తా. పదండి అమ్మా, పదండి, వస్తాం అమ్మా. వస్తాను. ముసలమ్మ మూలవుతుందటి. ఆమె పాత మంత్రి గారి తల్లి, నిన్న రాత్రి దొరికింది. వారి కుటుంబం ఎక్కడుందో చెప్పమని నానా హింసలు పెడుతున్నా. పాపం, ఇంత ముసలమ్మన. అబ్బా 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 అమ్మా, నిన్ను వెతుకుంటూ వచ్చి పాపిష్టాలు ఎత్తుకున్నాను. నువ్వు ఎందుకు వచ్చావమ్మా? నువ్వు అని తెలిస్తే చంపేస్తారమ్మా. అబ్బా, ఏట్ నువ్వు అనేది అమ్మా,
ఒకనాడు ఈ దేశానికి మహామంత్రిగా ఉన్న వినయశీలిని కుమార్తెవమ్మా నువ్వు. ఈ భుజంగం నీ తండ్రిని రాజుగారిని చంపి రాజ్యం అపహరించాడు. ఆ మంత్రి కూతురు అని తెలిస్తే నిన్నింక బ్రతకనివ్వరమ్మా. అమ్మా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అమ్మా. ఒరే భుజంగం, నా తండ్రిని చంపా, మా అబ్బాను పట్టనెట్టుకున్నా, నిన్ను ఏం చేస్తానో చూడు. మళ్ళీ ఏమిటి ఈరోజు ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది రాజా? ఎందుకు అడుస్తా? నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా అంటే చెప్పు, వాళ్ళని కళ ముందే దండిస్తాను. నిజంగా దండిస్తా రాజా? తప్పకుండా చెప్పు. అయితే వెంటనే వెళ్ళి మీ రాజు నరకిపారే. మళ్ళీ ఇక నా మర్చిపోయిందా? మహారాజు నరకడం ఏంటి? నరకటమా? ఆ సచ్చినోడు చేసిన పనికి కంట కంటలుగా నరికి కాకులకి గద్దలకి ఎగరేయాలి, లేకపోతే ఈ గంట పిల్లి మోకవాడు మా అయ్యం చంపుతాడా? ఏమిటి మల్లి, మహారాజు ఏమిటి మీ అయ్యం చంపడం ఏమిటి, ఇదంతా నీకు ఎవరు చెప్పారు? మా అబ్బ చెప్పింది, ఇదే కాదు ఇంకా చాలా చెప్పింది. అవును, కుట్ర చేసి ఈ దేశపు మహారాజును మా అయ్యను చంపాడట, మహారాణిని తెరలో పెట్టాడట, ఆమె కొడుకును అడవికి పంపాడట. అవును నిజమే. ఇంకా చూస్తానుకో, వెళ్ళు ఆ తంటాల మరి తీసి. మళ్ళీ ఆవేశమా? ఆ మాట విన్నప్పటి నుంచి నా గుండెలో రగిలిపోతుంది. ఆ రాజు రక్తం చూడాలి అప్పుడు నా కళ్ళు చల్లపడాలి. వెళ్ళు దీంతో ఒక పాటు పడిచి. మళ్ళీ ఆ పని మాత్రం నేను చేయలేదు. ఏ ఎందుకు చేయలేవు? సేవ లేదా చేత కాదా? అయిన వాళ్ళకి అన్యాయం చేస్తా ఉంటే చూస్తా అనుకుంటావా? నీ మల్లి కోసం ఈ పని చేయలేవా? క్షమించమని, నేను మహారాజు సేవకు, వారి ఆజ్ఞను పాటించడమే నా ధర్మం, కానీ వారిని శిక్షించే హక్కు నాకు లేదు. ఆ గొడవ నాకు తెలీదు, నువ్వు చంపుతావా లేదా? మళ్ళీ అయితే నా మాట మీద నీకు లేదా, నేను నీకు అక్కర్లేదా? నువ్వు ఈ పని చేయకపోతే నీ మల్లి మళ్ళీ నీ కంటపడదు, ఆలోచించుకో. మళ్ళీ నువ్వేమైపోయినా సరే నేను మాత్రం స్వామి ద్రోహం చేయలేదు. అంతేనా? అంతే. సరే నేనే వెళ్తాను, ఆ కసాయి వాడిని తప్పి కత్తి తెచ్చుకుంటాను. తప్పడం మరి 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 కంగారు పడకండి, అంతా విన్నా. విన్నావా? ముదురష్టపోడు, ఈ సంగతి గారు బయట ఎవరికైనా తెలిసిందా? చెప్పేస్తాను. ఆగండి, మహారాజు మీద మీకు ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ ఉంది. అవునమ్మా, మహారాణి వారు నన్ను సొంత బిడ్డలా పెంచారు, వారి కొడుకు నన్ను సొంత తమ్ముడు కంటే బాగా చూశారు, అటువంటి వారిద్దరిని ఈ మహారాజు అన్యాయం చేశారు. మరి ఇన్నాళ్ళు చూస్తా ఊరుకున్నావే వేరే మగమా, సరిపదా ఇద్దరు కలిసి చంపేద్దాం. ఇది సమయం కాదు, మహారాజు ఎప్పుడు 10 మంది జనంతో ఉంటాడు. ఒక చిన్న ఆలోచన. సరే జాగ్రత్త. సరే మీరు జాగ్రత్త. ఈ గువ్వ ఎక్కడిదో? ఏ గువ్వ? ఈ గువ్వే అంద చందాలలో ఆట పాటలలో మహారాజునైన మమ్మల్నే మత్తెక్కించిన నువ్వే. ఏంటి మీరు మహారాజా? దండాలు మహారాజు దండాలు. ఈ ఊళ్ళో మక్కగారుంటే చూసుకోవడానికి వచ్చా, ఈ పూలతోట చూసి సంబరపడి ఆడుకోవడానికి వచ్చా అంతే. భయపడకు. నీ పేరు? మల్లి. పేరు కూడా నీ అమాయకత్వానికి తగినట్టుగానే ఉంది. మల్లి ఆరు బాబాయ్, మరీ అట్ట మీద మీద కొట్టుండారేంటి? ఆగు, నువ్వు నాకు నచ్చావు. మరి నాకు అట్టగే ఉంది. అయితే ఇంకే, ఇలా రా. అయ్యయ్యో, ఇవాళ శనివారం, మా కులాసార ప్రకారం ఇవాళ మొగాళ్ళని ముట్టరాదు. అలాగా? అయితే మరి ఎప్పుడు? ఎప్పుడేంటి, గుండెల్లో గుబ్బులు పెట్టినప్పుడు. కానీ అట్ట మీరు మహారాజు ఎన్నో అంతఃపురంలో ఉంటారు,
ఆడు గెట్ట వచ్చేది మీ కాపలా వాళ్ళు ఊరుకుంటారా అంట. అదే నీ భయం. ఇది రాజముద్రిక, దీన్ని చూపిస్తే ఎవరు అడ్డు పెట్టరు. తప్పకుండా వస్తావు కదా. బ్రహ్మాండంగాడే సరి నాటకం. ఇదే ఉందయ్యా మరదనమయ్య, ముందుంది అసలు నాటకం. ఇంకా ముందు కూడా ఉంది అసలు నాటకం. ఈ ఉక్కు వలయంలో చిక్కేవురా. నేను ఉక్కు పిడుకుని రాని ఆట కట్టిస్తాను రా. నేను కపింజలుడనే పాతాళలోకవాసిని. నీ వల్ల నాకు శాప విముక్తి అయింది. ప్రత్యుపకారంగా నిన్ను నీ గమ్యానికి చేరుస్తాను. ఆసీనుడు కానాయన గమ్యస్థానమునకు చేరడు. నేడే మా అభీప్సిత మీడేరు దినం. మీ హావభావాలతో నృత్య గానాలతో అంబను మెప్పించవలే. నీచుడా, క్షుద్రశక్తులతో లోకానికి హాని చేయదలుచుకున్న నీకు ఎన్నటికి సహకరించాం. నీ కోరిక అంగీకరించము. హఠము మాని సాధుచేయుడే హొయలు కట్టెలారా. పలికించగల ఈ జ్వాలాభైరవుని మాట బ్రతికిన వారెవ్వరూ కాదనలేదు, కాదని ఎవ్వరూ బ్రతుకలేరు. మధురముగా పాడవలి, మయూరి వలె నర్తించవలి, అంబను మెప్పించవలి. కళ్ళ నమ్మ నుండి మే కళ్ళ కవలి
ఆహా ఓహో మేమిక మహాదీక్షలో ఉన్నందుకు
వలసల సంభారములు సమకూర్చుకునేరండి. వల్లె దేశకా వల్లె. నేను నీతో సరసాలాడడానికి రాలేదు, నిన్ను కత్తిరా చంపడానికి వచ్చాను. ఆగు దుర్మార్గుడు, దేవుడు లాంటి మహారాజును మహామంత్రి మా తండ్రిని చంపిన నిన్ను ప్రాణాతో వదిలిపెట్టండి. దండాలు మారాని దండాలు. మళ్ళీ అమ్మా ముందు మీరు ఇక్కడి నుంచి పారిపోండి. రండి అమ్మా రండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఒకళ్ళు ధర్మం చెప్పవలసిన నేనే అధర్మంగా పారిపోవడమా? వద్దమ్మా వద్దు, వస్తే నా బిడ్డే రావాలి, లేదా నా ప్రాణమైనా పోవాలి అంతే. ధర్మం ధర్మం, ధర్మం పోయని పేణాన్ని తిరిగి తేలేదమ్మా. తెల్లారితే మీ గురు తీస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక్కడి నుంచి పదండమ్మా. వగలమారి వయ్యారాలతో మమ్మల్ని కవ్వించి రాజముద్రిక సంపాదించావు, మమ్మల్ని చంపాలని చూశావు, ఇప్పుడు ఒక నేరస్తురాలు విడిపించాలని చూస్తున్నావు. మళ్ళీ ఏమిటి, ఎందుకు ఇలా చేశావు? ఇది ఉప్పు కారం తిన్నవాళ్ళు వగైనా పగైనా అంత చూడాల్సిందే. మగాడివి మొనగాడివి అనుకున్నా, నీ వల్ల కాకపోయి అందుకు నేనే పూనుకున్నాను. మార్తాడు ఎవరేమి? నా ప్రియురాలు వట్టి అమాయకురాలు మహారాజ్. కాదు, పగ పట్టిన కోడత్రాన్సు ఆ పాత మంత్రి కూతురు, దీన్ని కూడా ఉరితీయించండి. మహారాజా, ఆమె తరఫున అర్థిస్తున్నాను, ఇక మీదటటువంటి అపరాధం చేయదని హామీ ఇస్తున్నాను. దయచేసి ఈమెను విడిచిపెట్టండి. ఎప్పుడన్నా పోయి ఎదవ పేణాల కోసం ఏ బ్రక్కడి కాళ్ళు అట్టుకుంటావా? మళ్ళీ సేవ ఉంటే వాడు అంత కనుకో, లేదా చేతులు ముడుచుకొని ఊరుకు. చూసావా పొగరబోతాను మార్తా, వీళ్ళిద్దరిని ఉదయాన్నే నీ స్వహస్తాలతో ఉరితి. తెల్లవారిన మన బ్రతుకులు కూడా తెల్లవారు, రక్షించుననుకున్న వీరుడు కూడా శిక్షించబడే. అదే నాకు భయంగా ఉంది. ఎలాగైనా వారిని విడిపించి ఆ మాంత్రికుని వద్ద ఉన్న ఖడ్గాన్ని తేవాలి. అందుకు ఒక ఉపాయం ఉన్నది, చేస్తావా? ఆ మహావెన్ను కోసం నా ప్రాణమైనా ధారిపోయటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రేమించిన వారి కోసం స్త్రీ ఎంతటి త్యాగానైనా చేస్తుంది. సందేహించుకు, చెప్పు సోదరి చెప్పు. విను, నా శక్తులన్నీ నా కేశములలో ఉన్నది, అందుకే నాకు సర్పకేశినని పేరు వచ్చినది. నా తలలో ఉన్న మణితో నా కేశములను ఖండించవలే. ఖండిస్తే నేను శక్తివంతమైన సర్పముగా మారేదను, ఇచ్చట నుండి తప్పించుకుని ఆ ఖడ్గమును తెచ్చేదను. కానీ నాకు ఇంకా ఈ రూపము రాదు. అయ్యో, మా కోసం నువ్వు నీ జీవితాన్ని అర్పించడమా? పొద్దమ్మా పొద్దు. సోదరి, ప్రేమించిన వానికై స్త్రీ ఎంతటి త్యాగమైనా చేస్తుందని నీవే కదా చెప్పావు.
మరి నా అవసు గానిని మనసారా ప్రేమించాను. వారి సౌఖ్యమే నా సౌఖ్యం. నిజమే, కానీ సందేహించకు, నా మాట వినకున్నా మన ముగ్గురు ప్రాణములు పోవును. సోదరి, నా కేశములను ఖండించు, లేకున్నా ఆ వీరునిపై ఆన. సోదరి, అకస్మాత్తుహెచ్చరిక. గంటను మ్రోగుచున్నది. ఏమైనది? దివ్య ఖడ్గం ఎక్కడ? నీ చూడాల ఎంత పని చేశావి. ఓం హీం హీం ఫట్. నాగిని, తల్లి, జై భవాని. ఓం హీం హీం ఫట్. అర్థక, మర్యాదగా ఖడ్గాన్ని ఇలా ఇవ్వు, లేదా మూర్ఖుడ. శక్తివంతమైన సాధనములు సమర్థులకరమే ఉండవని. నీ మరణం ఆసన్నమైన. ఓం హీం హీం ఫట్. ఉత్తమరాల్ని కాపాడుకోలేకపోయి మమ్మల్ని క్షమించమ్మా. ఏ స్త్రీ చెయ్యని త్యాగం చేశావమ్మా. 1000 జన్మలిద్దరా నేను రుణం తీర్చుకోలేను. నిత్యం నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాను చెల్లి. మన వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఈ రాత్రితో గడువు తీరిపోతుంది. తెల్లవారితే మా తల్లి గారిని గురికమ్మ పెట్టిస్తా. అది బాబు,
ఏమిటి విపరీతం? కన్న తల్లినే బిడ్డడు వధించడమా? వీల్లేదు, వెంటనే మహారాణిని మళ్ళీ కాపాడాలి, తల్లిని బిడ్డను ఏకం చేయాలి. ఆ భుజంగాన్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసి మన మార్తాండు మహారాజును చేయాలి. వీరమెల్లు, వెంటనే మన అనుచరులందరినీ సిద్ధం చేయించండి. తక్షణం ఆ కళింగ రాజ్యాన్ని మనం చేరుకోవాలి. ఉపక్రమించు. సువిశాల కళింగ సామ్రాజ్యానికి ఒకనాడు మహారాణి, ఈ దుర్మార్గుని అక్రమానికి బలైపోయిన హతభాగిది నీ కన్న తల్లి. మార్తాండ్, ఇది వజ్రస్థలం. ఇక్కడ అనుతాపాలకు అనురాగాలకు తావు లేదు. ఇచ్చిన మాట ప్రకారం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నిజంగా ఇదిగో నీ కుమార్. తమ్ముడు, సమయం విషయంలో నీ విషమ పరిస్థితులను తప్పి తనయుడే తల్లిని వధించాలని అపఖ్యాత చరిత్రలో నాకు రాకుండా. అవునయ్యా, నా చేతులతోనే పెంచి పెద్దవాడిని చేశాను. అన్నా, తమ్ముడు, అన్నా, తమ్ముడు, అన్నా, మహామంత్రి, వీళ్ళందరినీ విడతీయండి. మహారాజా, ఏమిటి అక్రమం? ఇచ్చిన మాట ప్రకారం వసంతుడు మీ కుమార్తెను తీసుకొచ్చాడు, ఇక వీరందరినీ విడిచిపెట్టండి. అసంభవం. శత్రుశేషం రుణశేషం ఉండరాదు. సింహంగుహలో చిత్తెలుకల్ల అందరూ చిక్కారు. ఈ కళింగ రాజవంశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అది నీ తలంచి కాదు, నిజంగా నీ పాపం పంటిని. నా తండ్రిని వధించిన ద్రోహానికి, నా తల్లిని బంధించిన నేరానికి నిన్ను చిత్తవద చేసిన ప్రతీకారం చెల్లించుకుంటాను. నీకు కాలం మూడింది, నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. నాన్న, వసంతుడు లేని నీ బిడ్డ నీకు దక్కదు. దురాస్తు, నీ కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు కన్నబిడ్డవు కాదు, పుట్టగానే కన్న తల్లిని మింగిన మహమ్మారి. నిన్ను పెళ్లి చేసుకున్నవాడే నన్ను చంపుతాడని జ్యోతిషుడు చెప్పాడు. అందుకే ఈ వసంతుడు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు ఎన్ని దారుణాలు చేసినా సహించా. ఏ ధర్మం కోసం నా కన్న తల్లిని
ప్రేమించిన ప్రియురాలిని వశించడానికి సిద్ధపడ్డాను. ఆ ధర్మాన్ని నువ్వు అతిక్రమించావు. ఇచ్చిన మాట ప్రకారం నీ కుమార్తెను తెచ్చి ఇచ్చిన మమ్మల్ని చంపి మా వంశాన్ని నిర్మూలించాలని చూస్తున్నావు. నీ నిజ రూపం నీ రాక్షసత్వం బయటపడింది. నీకు నాకు ఉన్న ధర్మబంధం విచ్ఛేదమైంది. ఇక నువ్వే కాదు నీ బలం బలగం అంతా ఎక్కడైనా సరే మమ్మల్ని ఏమీ చేయలేదు. తమ్ముడు అన్నా ఎవరూ విచారించకూడదు. నేను చేసిన పాపమే నాకు శాపమైంది. నా స్వార్థం కోసం ఎన్నో దారుణాలు చేశాను. చివరకు కన్నబిడ్డ జీవితాన్ని కూడా బలివ్వడానికి సిద్ధమయ్యాను. నాకు ఈ శిక్ష కావలసింది. నాకు ఈ శిక్ష కావలసింది. అమ్మా శాంతిమతి దేవి నన్ను క్షమించు తల్లి. ఇదిగో నా బిడ్డ. ఈ అమాయకురాలు నీ కోడలుగా స్వీకరించు. అమ్మా అమ్మా మరే మరి మరి సుమస్త చక్రం కానివ్వండి. అమ్మయ్యా మీ తల్లి గారు మీలాంటి ఉక్కు పిడుగులు కన్నారు. అలాగే మీరు కూడా ఉక్కు పిడుగులు లాంటి బిడ్డల్ని కనాలి. కొబ్బరికి ఆశీర్వాదం ఇస్తున్నావా? ఆశీర్వాదమా? మా ఆశీర్వాదం ఎవరు కావాలి? అంత వారి ఆశీర్వాదం. కానీ